नमो भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఐదవ స్కందం ఆరవ అధ్యాయం చదువుకుంటున్నాము. 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 10వ శ్లోకంలో ఉన్నాం. ఋషభదేవుడు ఆయన యొక్క కార్యకలాపములు అవధూతగా మారిన తర్వాత ఆయన ఏ విధంగా జీవితాన్ని గడిపారు అనేటువంటి విషయాన్ని చూశాము. ఆ తర్వాత కర్ణాటక ప్రాంతం, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అరణ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ అరణ్య ప్రాంతం వైపుకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అగ్ని రగలడం అనేటువంటి జరిగింది. సో దానివల్ల ఆయన అందులోనే అగ్నిలోనే కలిసిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఆయన శరీరాన్ని వదిలేశారు అక్కడ. సో తనతో పాటు ఆ కాలుచుచ్చులో కాలిపోయినటువంటి ఇతర జంతువులన్నీ కూడా భగవంతుడితో పాటు వాళ్ళు కూడా దహింపబడ్డారు, కాబట్టి వాళ్ళు కూడా ముక్తిని పొందారు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో సో ఒక ముఖ్య విషయాన్ని ఈయన అడిగారు. పరీక్షణ్ మహారాజు ఏమడిగారండి, ఇంత గొప్ప శక్తులు సిద్ధులు ఉన్నటువంటి ఋషభదేవుడు వాటిని ఎందుకు ఉపయోగించుకోలేదు అనేటువంటి ప్రశ్న అడిగారు. ఆయన ఉపయోగించుకొని ఉన్నట్లయితే కనుక ఆయన చక్కగా ఎవరి వల్ల బాధపడి ఉండేవాడు కాదు, చక్కగా ఆధ్యాత్మిక సాధన కూడా చేయగలిగి ఉండేవాడు. శక్తులన్నీ కూడా మామూలుగా అయితే ఒక భక్తుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా భక్తియుత సేవగానే వాడతారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఋషభదేవుడు తనకున్నటువంటి శక్తిని, సిద్ధులని, సామర్థ్యాన్ని ఎందుకు ఉపయోగించి ఆయన భక్తియుత సేవ చేయలేదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు, మనసు గురించి చెప్పారు. మనసు చాలా ప్రమాదకరమైనటువంటిది, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత గొప్ప డివోటివ్ అయినా సరే, ఎంత గొప్ప కాన్ఫిడెన్స్ నీకున్నా సరే, కానీ నువ్వు ప్రమాదవశాత్తు నువ్వు మనసు వల్ల భౌతికంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఒకవేళ నీకు భౌతికమైనటువంటి సామర్థ్యాలు ఉన్నా కానీ ఆ సామర్థ్యమే ఒక్కొక్కసారి మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసేటువంటి అవకాశం ఉంది. సో మనకున్నటువంటి గర్వము, లేకపోతే మనకున్నటువంటి సమాజంలో పేరు ప్రతిష్టలను, లేకపోతే మనకున్నటువంటి సిద్ధుల్ని చూపించుకోవాలను, లేకపోతే సిద్ధుల్ని పొందేటువంటి మార్గంలో నేను ఇన్ని చేసి ఇన్ని రకాల సామాన్యమైనటువంటి మనుషులు కూడా చేయలేనటువంటి పనులు నేను చేయగలుగుతున్నప్పుడు ఇంకా కొంత నా సొంత లాభం కోసం ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి భావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రాకూడదు అని అంటే అసలు దేనికి ఉపయోగించకూడదు ఆయనకు ఉన్నటువంటి శక్తిని. సో అది మనస్సుతోటి బంధింపబడేటువంటి అవకాశం ఉంది, భౌతికంగా బంధింపబడేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఋషభదేవుడు బంధింపబడతారేమో అనేటువంటి భయంతో ఆయన చేయకుండా ఉండలేదు. ఇలా చేస్తే నేను చేశాను కదా అని చెప్పేసి మీరు చేసి, నేను ఉన్నటువంటి స్థితిలో మీరు లేకుండగా నేను బంధింపబడకపోయినా కానీ మీరు బంధింపబడిపోతారేమో, ఈ మనసుతో మనసు శత్రువుగా మారిపోయి ఎక్కడ ప్రజలు ఋషభదేవుడిని ఫాలో అయిపోయి దారి పట్టిపోతారేమో. ఎందుకంటే కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని వ్యక్తులు మాత్రమే చేయగలరు, అనుకరిస్తే అది సాధ్యం కాదు. సో వాడు చేశాడు కాబట్టి నేను చేయాలి అనేటువంటి అనుకరణ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకు వచ్చిన సక్సెస్ మనకు రావాలని లేదు, అనుకరిస్తే. కాబట్టి మన సామర్థ్యం ఏంటి, మనం ఏం చేయగలము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే అప్రమత్తంగా ఉండాలి మనసుతోటి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఆయన ఈ యొక్క శక్తులని, సిద్ధులని ఉపయోగించలేదు. సో అది మనం ఇంతవరకు చూసాము. 10వ శ్లోకం ఈరోజు చూద్దాం. ఏన హవావకలౌ మనుజాపసధా దేవ మాయా విమోహితః స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీనా హేళనాణ్యవ
దేవహేళనాన్య ప్రతాని నిజ నిజేచ్ఛయా గృహ్ణానా ఆస్నానానా చమనా సౌచా కేశోల్లుంఛినా ధీని కలినా ధర్మ బహులేనోపహత ధియో బ్రహ్మ బ్రాహ్మణ యజ్ఞ పురుష లోక విదూషకః నరదాములు భగవన్ మాయా మోహితులు అయిన జనులు మూల వర్ణాశ్రమ ధర్మమును దాని విధి నియమములను పరిత్యజించురు. ప్రతిరోజు ముమ్మారు స్నానమాడుతును భగవదర్చనను వారు విడిచివేయుదురు. శుచిని విడిచి భగవానుని ఉపేక్షించి వారు అర్ధరహితములకు నియమములను అనుసరింపురు. నిత్య స్నానము గాని ఆచరణము గాని లేకుండా సదా అపరిశుభ్రంగా ఉండి వారు జుట్టును పెరికి వేసుకుందురు. ఆ రీతి కుహున ధర్మమును అనుసరించు వారు చక్కగా వర్ధిల్లగుదురు. కలియుగమున జనులు అధర్మ విధానముల వైపునకే అధికముగా మ్రొగ్గు చూపిడి కారణమున వేద ప్రమాణమును వేదానుయాయులను బ్రాహ్మణులను దేవదేవుని భక్తులను హేళన చేయుదురు. ఓకే, ఎప్పుడైతే మనము భక్తిలో అగ్రసరలం అవుతామో మనకి నియమ నిబంధనలు మారిపోతాయి. సాధన భక్తిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఇవి భావ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఉండవు. సాధన భక్తిలో మనం చేయాల్సిన మార్నింగ్ లెగాలి, మంగళహారతి చేయాలి, స్నానం చేయాలి, మంగళహారతి చేయాలి, భోగా అర్పించాలి, తులసికి హారతి ఇవ్వాలి, మనం తినేది ఏదైనా సరే భోగా తినాలి, శుచిగా ఉండాలి, ఎప్పుడైనా సరే ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళినా కానీ స్నానం చేయాలి. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ 100 రకాలుగా మనకి సాధన భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటాయి. సంధ్యావందనం చేయటం ఇలాంటివన్నీ, మళ్ళీ సాయంత్రం అయితే ఏం చేయాలి, మధ్యాహ్నం ఎలా చేయాలి, పడుకోని లెగిస్తే ఏం చేయాలి, ఎక్కువసేపు నిద్రపోతే ఏం చేయాలి, గంటసేపు పడుకుంటే ఏం చేయాలి, మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇలాంటివి అనేక రకాల మనం చూస్తే కూడా మనం కూడా చెప్పులు ముట్టుకున్నా కానీ మనం ఏం చేయాలి, ఇలాంటివి 100 రకాల రూల్స్ మనకుంటాయి. ఎప్పుడు తలస్నానం చేయాలి ఇలాంటివన్నీ. కానీ ఎప్పుడైతే నువ్వు భక్తిలో భావ స్టేజ్కి వెళ్ళిపోతావో అప్పుడు మనకి రూల్స్ ఇవేమి ఉండవు. కనీసంగా స్నానం కూడా చేయనవసరం లేదు, వాళ్ళు ఎన్ని రోజులైనా స్నానం చేయనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భావ స్టేజ్లో ఉన్నారు. భావ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి మనం చేసేటువంటి ఈ సాధనలన్నీ కూడా మనం కూడా ఆ భావ స్టేజ్కి వెళ్ళడం కోసం, అంటే భగవంతుడి మీద ప్రేమను వ్యక్తం చేసేటువంటి స్థితి వరకు మనం వెళ్ళడం కోసం ఆ భగవంతుడికి మనము సేవలు చేస్తూ ఉంటాము. ఈ విధంగా సాధన ద్వారా, సాధన అనేటువంటిది భగవంతుడికి చేసేటువంటి సేవ, భగవంతుడికి ఈ రకంగా మనం చేసేటువంటి సేవ. ఎప్పుడైతే మనం ఎక్కువగా సేవ చేస్తామో సేవ వల్ల మనకి ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా సేవ వల్లనే పెరుగుతుంది, లేదంటే అపరిచితులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక రోజులోనే ప్రేమ పెరిగిపోదు వాళ్ళిద్దరికి. ఓకే, వివాహం చేసుకున్న వెంటనే ప్రేమ ఏమి వచ్చేసేది వాళ్ళకి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు సర్వీస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. అందుకనే ఎవరికైనా సరే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తక్కువగా ఉంటే ఒకళ్ళు ఇంకొకళ్ళకి ఎక్కువగా సేవ చేయాలి. ఎక్కువగా సేవ చేస్తే ఆటోమేటిక్గా ప్రేమ అనేటువంటిది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ స్థాయిలోకి వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, నేను అసలు సంధ్యావందనం చేయడానికి వెళ్తే కూడా నాకు సమయం వేస్ట్ అయ్యేలా ఉంది, స్నానం చేయడానికి వెళ్తే కూడా నాకు సమయం వేస్ట్ అయ్యేలా ఉంది అనేటువంటి భావనలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి అసలు ఇలాంటివన్నీ ఏమీ పట్టవు అనమాట. అయితే ఇప్పుడు ఋషభదేవుడి యొక్క స్థితి కూడా అలాంటిదే. ఆయన భావ స్టేజ్లో ఉన్నాడు, ఆయన స్నానం చేయడు, జుట్టు దువ్వుకోడు, సో జుట్టు అన్ని కూడా ఉంగరాలు అయిపోయినాయి. అయినా సరే ఆయనకేమి ఇలాంటివన్నీ ఏమీ పట్టవు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ భావాలు ఉన్నారు, ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితికి వెళ్ళడమే మనం చేసేటువంటి సాధన, ఆయన ఆల్రెడీ సమాధి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పట్టవు. ఇంకొకటి, వీళ్ళు
శరీర సౌందర్యం కోసం ఎలాంటి కర్మలు ఉండవు. కనీసంగా జుట్టు కత్తిరించుకోవడము అలాంటివి కూడా ఉండవు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈవెన్ ఋషభదేవుణ్ణి ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ, ఋషభదేవుణ్ణి ఖచ్చితంగా ఫాలో అవ్వలేకపోయినా కానీ దాన్ని అనుకరించే వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు అదే చేస్తుంటారు. ఎలా అంటే, వాళ్ళు జుట్టు కత్తిరించుకోరు, జుట్టుని ఇట్లా పీక్కుంటారు చేత్తోటి. సో అంటే వాళ్ళు అంత కఠినంగా ఋషభదేవుణ్ణి ఫాలో అవుతారు. ఋషభదేవుడు కూడా అలానే చేశారు, వేదాల్లో కూడా అలానే చెప్పబడి ఉంది. ఎలా అంటే, నువ్వు సిజర్స్ తోటి కట్ చేయకూడదు జుట్టుని, చేత్తోటి పీకేసేయాలి. సో ఆ విధంగా అది చాలా కఠినమైనటువంటి, కఠోరమైనటువంటి, చాలా శరీరానికి బాధను కలిగించేటువంటిది కూడా. దీన్ని ఇలా అనుసరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మిక స్థాయిలో ఉత్తమంగా ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి సేవలో ఉంటారు కాబట్టి. కానీ ఈ ఈ వేద నియమాలని, లేకపోతే ఈ ధర్మ నియమాలని నమ్మనటువంటి వాళ్ళు మాత్రం దీన్ని హేళన చేస్తారు అనేటువంటి చెప్తున్నారు. సో హేళన కూడా చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అపరిశుభ్రంగా ఉంటే వీళ్ళు పవిత్రులు కారు అని మనం అనుకోకూడదు అనమాట. వాళ్ళు భావ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నియమాలు వేరుగా ఉంటాయి. మనకి నరోత్తమదాస్ ఠాకూర్లు కూడా గీతలో, ప్రభుపాదుల వారు రాసినటువంటి కామెంటరీలో ఒక చోట మెన్షన్ చేస్తారు. నరోత్తమదాస్ ఠాకూర్ ఆయన రాసినటువంటి కవితల్లో ఒక చోట ఆయన రాస్తారు, నాకు సంధ్యావందనం చేయాలనిపించట్లేదు, సంధ్యావందనానికి నమస్కారం పెట్టేస్తారు. సంధ్యావందనమా, నాకు నిన్ను చెయ్యాలని లేదు, సో నన్ను క్షమించు అని. సమయానికి స్నానం చేయాలని లేదు, గంగా స్నానం చేయాలని లేదు, అందుకని గంగా స్నానానికి ఒక నమస్కారం పెట్టేస్తారు, నేను నిన్ను కూడా స్వీకరించను అని. సో ఆ విధంగా వాళ్ళు మామూలుగా, మనం ఒక గృహస్థుడు ఏ విధంగా అయితే తన జీవితంలో ఏవేవి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఏవేవి పనులు అయితే చేస్తారో, ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఏవేవి పనులు అయితే చేస్తారో, ఇవన్నీ కూడా వాళ్ళు మానేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చేసేటువంటి స్థితిలో నేను లేని ఇప్పుడు, ఇప్పుడు నా స్థితి, నాకు అవన్నీ కూడా సమయం వృధా అనిపిస్తుంది అనేటువంటి మాటను వాళ్ళు అంటారు. సో వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని అనుకరిస్తూ మనం కూడా చేయకుండా ఉంటే మాత్రం చాలా తప్పు. దానివల్ల మనకి, మనం ఆ స్టేజ్లో లేము, ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు వేరు. అందుకనే శివుడు చూస్తే ఒకలా ఉంటారు. శివుడు పరమ వైష్ణవుడు, శివుడు ఒంటి నిండా విభూతి రాసుకుని ఉంటారు, కపాలాలు ధరించుకొని ఉంటారు. కానీ ఆయన అనుకరించాలని మనం ప్రయత్నం చేస్తే అది ఆయన స్థాయి వేరు. ఆయన స్థాయిలో ఉంటే మనం కూడా చేయొచ్చు, కానీ ఆయన స్థాయిలో లేనప్పుడు ఆయన అనుకరించకూడదు. ఆయన్ని వైష్ణవుడిగా పూజించాలి అంతే తప్ప అనుకరించాలి అనేటువంటి ప్రయత్నం అసలే చేయకూడదు. ఆయన ఆయన తాగుతారని చెప్పేసి మనం తాగడం, ఆయన ఎగురుతారని చెప్పేసి మనం ఎగరడం, ఆయన జుట్టు దువ్వుకోరని చెప్పేసి మనం జుట్టు దువ్వుకోకుండా ఉండటం, ఆయన కపాలాలు ధరిస్తారని మనం కూడా కపాలాలు ధరించడం, ఇవన్నీ అనుకరించడం అవుతుంది. అనుకరించాలి అంటే ముందు ఆయన స్థాయికి వెళ్ళినప్పుడు అనుకరించాలి. అలా కాకుండా ఆయన స్థాయిలో ఉండకుండానే మనం అనుకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తే మనకి ఆధ్యాత్మిక పురోగతి ఏమి రాదు. సో అనుకరించే మాత్రం వాళ్ళ స్థాయిలోకి వెళ్ళిపోయినట్లేమి కాదు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్. ప్రభుజీ, సాధనా భక్తిలో ఉన్న వాళ్ళకి నియమాలు అన్ని శుచి శుభ్రం అన్ని ఉంటాయి అన్నారు ప్రభుజీ. భావ భక్తిలో ఉన్న వాళ్ళకేమో ఈ నియమాలు ఏమి వర్తించవు కదా ప్రభుజీ. మరి ప్రేమ భక్తిలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఉన్మత్తంగా ఉన్న వాళ్ళు దానికి ఎగ్జాంపుల్ వస్తారా? సన్యాసి ఎలా ప్రభుజీ, ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటారు? భావ స్టేజ్ దాటిపోయారు అని అంటే ఇంకా అది ప్రేమ అన్నట్టు. భావకి ప్రేమకి పెద్ద తేడా ఏం లేదు, కొంచెమే. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ప్రేమ స్టేజ్ లో ఉన్నట్లే వాళ్ళు. కాకపోతే భావ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రేమ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఇంక మళ్ళీ వెనక్కి రారు. ఇక భావ స్టేజ్లో ఇప్పుడు మనకు రాబోయే కథలో భరతుడు భావ స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో భావ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకున్నారు అక్కడి నుంచి, మళ్ళీ ఆధ్యాత్మికంగా, ఆధ్యాత్మికత నుంచి భౌతికత వైపుకి వచ్చేసారు. అది ఎలా వచ్చారు అనేటువంటి మనం అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళకి నియమ నిబంధనలు ఎప్పుడు అవసరం లేదంటే 24 గంటలు ఒక్క క్షణం కూడా భగవంతుడిని మర్చిపోనంత ఇదిగా కనుక వాళ్ళు భావంలో వ్యక్తం చేయగలిగితే, వాళ్ళు ఎప్పుడు భగవంతుడు, ఇప్పుడు చైతన్య మహాప్రభుని చూడండి, ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే ఎవరైనా కృష్ణ అంటే ఇంకా లబడబని ఏడ్చేసేవాడు. ఒక్క శబ్దం చాలు, కృష్ణ అనే శబ్దం చాలు, ఆయన కళ్ళమట్టి నీళ్ళు ఆగవు. సో ఒకసారి సడన్ గా లేచి, కృష్ణ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇక్కడ వదిలేసావు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తుంటే పక్కనే దారిలో పోయి ఆయన కృష్ణుడు ఇక్కడ గంగలో ఉన్నాడు, గంగలో వెయిట్ చేస్తున్నాడు నీ కోసం అని చెప్తే వెంటనే చైతన్య మహాప్రభు గంగలో దూకేస్తాడు. అంత లోతు గంగలోకి దూకేస్తారు, ఆయనకి ఈత వచ్చా రాదా ఏంటి ఏంటి అని ఏం లేదు, ముందు గంగలోకి దూకేస్తారు. కృష్ణ నువ్వు ఇక్కడ ఉన్నావా, గంగలో ఉన్నావా అని చెప్పేసి గంగలో దూకేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి ఆయన అనుయాయులందరూ మళ్ళీ ఆయన పట్టుకొని తీసుకొని బయటకు వచ్చి కూర్చోబెట్టిన తర్వాత, ఏంటి నువ్వు అలా దూకేసావు, ఆయన అలా గంగలో ఉండడం చెప్తే దూకేస్తావా అని అడుగుతారు. అడిగితే
వాళ్ళని ఇప్పుడు ఎవరైతే చెప్పారో గంగలో ఉన్నాడు కృష్ణుడు అని చెప్పారో వాళ్ళని తిడతారు వాళ్ళు. తిట్టి నువ్వెందుకు ఇలా చెప్పావు, చైతన్య మహాప్రభు ముందు నువ్వు గంగలో ఉన్నావు అని చెప్తే గంగలో దూకడు ఆయన. కృష్ణుడి కోసం ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, కృష్ణుడు గంగలో ఉన్నాడు అని చెప్తే గంగలోకి దూకుతాడు అని చెప్తే అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఆపుతారు. ఆయన ఏం తప్పు చెప్పలేదు, కృష్ణుడు గంగలో కూడా ఉన్నారు, కృష్ణుడు అంతటా ఉన్నారు. సో కృష్ణుడు అనేటువంటి మాట, కృష్ణ అనేటువంటి మాట చాలు చైతన్య మహాప్రభుకి, ఆయన సమయత్వంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి చూడండి, సుఖదేవ గోస్వామి భాగవతం మొత్తం రాశారు, ఆయన భావ స్టేజ్లో ఉన్నారు, కానీ రాధారాణి పేరు మాత్రం రానియలేదు. ఒక్కసారి రాధారాణి పేరు కనుక ఆయన నోటితోటి ఉచ్చరింపబడింది అనుకోండి, ఇక ఆ తర్వాత ఆయన భాగవతం చెప్పడం ఉండదు, ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ ఫర్దర్గా భాగవతం అనేది ఆయన నోటి నుంచి రాదు ఇక, ఎందుకంటే రాధ అనేటువంటి పేరు చాలు ఆయనకి, తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఇంకా ఆయన భావ స్టేజ్లోనే ఉండిపోతారు. ఇంకా మళ్ళీ బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఇక భాగవతం చెప్పేది ఆగిపోతుంది. అందుకనే ఆయన చెప్పేటప్పుడు రాధ అనేటువంటి పేరు మాట రాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకని భాగవతం మొత్తంలో ఈవెన్ 10వ స్కందంలో గోపికల గురించి చెప్పేటప్పుడు వచ్చినప్పుడు కానీ రాధ అని అనరు, ఉత్తమ గోపి అని అంటారు, గోపికలందరిలో ఉత్తమమైనటువంటి గోపి అని అంటారు. ఒక్కసారి కనుక ఆయన నోట్లో నుంచి రాధ అనేటువంటి పదం వచ్చిందంటే కనుక ఇంకా అక్కడ భాగవతం చెప్పడం ఆగిపోయాడు. ఇంకా ఆయన సపరేట్ లోకంలోకి వెళ్ళిపోతారు, సపరేట్ భావంలోకి వెళ్ళిపోతారు. సో అందుకనే భావ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అనుసరించేంత సమయమే వాళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళు రమిస్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే. సో వాళ్ళు మనం ఇవన్నీ చేసేదే అలా వెళ్ళడం కోసం, అలా వెళ్ళలేనప్పుడు ఇవన్నీ చేయాలి, అలా ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ చేయడానికి వాళ్ళకి సమయం ఉండదు. నేను వెళ్ళి ఇప్పుడు స్నానం చేసి వస్తాను, నేను వెళ్ళి సంధ్యావందనం చేసి వస్తాను అని అంటే అప్పుడు కృష్ణుడు వదిలేసి వెళ్ళండి. ఓకే, సో ఆ సమయంలో కృష్ణుడితోటి భావంలో లేనట్లవుతుంది, భావాన్ని వ్యక్తం చేయలేనటువంటి సమయం అవుతుంది అది. సో ఆ సమయం వాళ్ళకి వృధా, అందుకని వాళ్ళు చేయరు, చేయాల్సిన అవసరం లేదు. ఓకే మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే కదా ప్రభుజీ, కృష్ణే కానీ కృష్ణ భక్తుడుగా అవతరించారు, కృష్ణ భక్తుడుగా అవతరించారు, కిందకి రాడు కృష్ణ భక్తుడు, కృష్ణ కిందకి రాడు, కృష్ణ కిందకి రాడు, కృష్ణుడే ఆయన, కృష్ణుడే, కృష్ణుడికి ఆయనకి తేడా ఏం లేదు. కానీ ఆయన అవతరించింది ఏ విధంగా భక్తి చెయ్యాలి అనేటువంటి తెలియజేయడం కోసం, ఆయన రాధారాణి భావాలను తీసుకుని వచ్చారు. కాబట్టి ఆయన కృష్ణుడులా ప్రవర్తించరు, ఆయన రాధారాణిలా ప్రవర్తిస్తారు, రాధారాణి యొక్క భావాలు, రాధా ప్లస్ కృష్ణుడు రెండు కలిస్తే ఏంటో అది చైతన్య మహాప్రభు, రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కలిస్తే చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు అవతరించడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశమే అది. ఇంతమంది గోపికల్లో, గోపికలందరిలో ఉత్తమ గోపి అయినటువంటి రాధారాణి, వీళ్ళందరూ ఇంత సేవ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఏమి తిరిగి ఇవ్వలేకపోతున్నాను, నేను ఏం తిరిగి ఇచ్చినా కానీ వాళ్ళు తృప్తి పొందరు, ఎందుకంటే వాళ్ళకి నేను సేవ ఇస్తే సేవకు తృప్తి పడతారు వాళ్ళు. వాళ్ళు నాకు సేవ చేయటం వల్ల నేను పొందేటువంటి తృప్తి కంటే వాళ్ళు సేవ చేయటం వల్ల వాళ్ళు పొందేటువంటి తృప్తి ఎక్కువగా ఉంది. అంటే నాకు సేవ చేసేటువంటి వ్యక్తిలో అంత తృప్తి ఉందా, నేను అనుభవించేటువంటి ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాడా, ఆ ఆనందం ఏంటో నేను కూడా అనుభవించాలి అనుకుని చైతన్య మహాప్రభు అలా వచ్చారు, చైతన్య మహాప్రభువులా వచ్చారు. వాళ్ళు అనుభవించేటువంటి భావాలన్నింటినీ ఈయన కూడా అనుభవించాలి అనేటువంటిది వచ్చారు. అంటే కృష్ణుడు సేవ తీసుకొని పొందుతున్నటువంటి ఆనందంలో ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, కానీ సేవ ఇచ్చినప్పుడు, సేవ చేసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఏమిటి అనేటువంటిది ఆయనకి తెలియదు, అది తెలుసుకోవాలని ఆయన వచ్చారు. అందుకనే సేవ చేసే వ్యక్తిలాగా, చైతన్య మహాప్రభువులాగానే ఉండిపోయారు ఆయన. ఓకే, సో అది ఆయన కృష్ణుడే అయినా కానీ ఆయన కృష్ణుడి కోసం విరహంలోనే ఉంటారు. ఓకే చూద్దాం తర్వాత. భాష్యం, ప్రస్తుతము పాశ్చాత్య దేశమునందలి హిప్పీలు ఈ వర్ణనకు చక్కగా సరిపోవుదురు. బాధ్యత రహితులు క్రమరహితులు అయిన హిప్పీలు స్నానం చేయరు, ప్రామాణికమగు వేద జ్ఞానము అవహేళన చేయదురు, నూతన జీవన విధానములను ధర్మములను వారు తయారు చేసుకుందురు. ప్రస్తుతం అటు హిప్పీ సంఘములు పెక్కు తయారైనవి, పరమహంస స్థితిలో నెలకొని నట్టి వృషభదేవుని కర్మలను అనుకరించిన అర్హతుని నుండి అవన్నీయును ఆవిర్భవించినవి. వృషభదేవుడు ఉన్మాది వలె వర్తించినప్పటికీ అతని మలమూత్రములు సుగంధ భరితములై ఉండి మైలకొలది ప్రాంతమును సువాసితమనర్చమనడి విషయమును అర్హతుడు లక్ష్య పెట్టలేడు. అర్హతరాజు అనుయాయులే జైనుల పేరిట చలామణి అయిరి.
తదనంతర కాలంలో ఇతరులు పలువురు వారిని అనుసరించిరి. వారిలో హిప్పీలు ప్రముఖులు. తమను భగవానుడని తలచుడు కారణమున హిప్పీలు దాదాపుగా మాయావాద తత్వమునకు ఒక శాఖ వంటి వారు. అట్టివారు నిజమైన వేదానుయాయులను అనగా ఆదర్శనీయులకు బ్రాహ్మణులను దేవదేవుని అనగా పరబ్రహ్మము గౌరవింపరు. కలియుగ ప్రభావమును వారు విద్యాధర్మ విధానములను తయారు చేయుచుండురు. ఓకే, నడిపించుండరు. సో హిప్పీలు కూడా అలానే ఉంటారు. ఎలా ఉంటారు, ఋషభదేవుడు ఏ విధంగా అయితే స్నానం చేయకుండా మలమూత్రాల్లోనే డొర్లారో ఆ విధంగానే డొర్లాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా అనుకరించటం. ప్రత్యేకించి అప్పట్లో ఋషభదేవుణ్ణి అనుకరించినటువంటి వ్యక్తి అర్హతరాజు. అర్హతరాజు కూడా అలానే అనుకరించారు. అలానే పరమహంస అవధూత స్థితికి వెళ్ళినట్టు చేశారు. కానీ ఋషభదేవుడికి ఉన్నటువంటి భావా స్టేజ్లో ఆయన ఉన్నారా అంటే లేరు. లేకపోయినా కానీ ఆయన అలా చేశారు. ఆ తర్వాత ఆయన్ని ఫాలో అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక తమ సిద్ధాంతాన్ని తమ మతాన్ని స్థాపించారు. స్థాపించి మా రూల్స్ ఇవి అని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు ఒక సపరేట్ ఒక వర్గముగా ఇప్పుడు తయారైపోయింది ఇక్కడ మన సాంప్రదాయంలో. సో వీళ్ళందరూ కూడా ఋషభదేవుడి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. కానీ ఆయన చేసినటువంటి కర్మలు, ఆయన ఏ విధంగా అయితే సాధన చేశారో దాన్ని మాత్రమే ఫాలో అవుతూ వచ్చారు. అందుకనే వాళ్ళు వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలని నిరాకరిస్తారు. నేను భగవంతుడే అయిపోతాను అని అనుకుంటారు. ఎవరు భగవంతులు కాదు, భగవంతుడు వేరు. భగవంతుడు స్థితికి ఎవరూ వెళ్ళలేరు. వెళ్ళగలిగితే భగవంతుడు గొప్ప ఎలా అవుతారు? రేపు పొద్దున నువ్వు నేను భగవంతులం అయిపోతే ఇంకా భగవంతుడు ఎందుకు? భగవంతుడికి ఆ స్థాయి ఎందుకు, ఆ స్థానం ఎందుకు? కాబట్టి భగవంతుడి తోటి పోటీ పడి భగవంతుడి స్థాయికి వెళ్ళాలి అనుకునేటువంటి భావనతోటి మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో అది చాలా రాంగ్ డైరెక్షన్లో మన భక్తి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలాంటి భక్తిని భగవంతుడు కూడా మెచ్చరు. భగవంతుడికి సేవగానే చేయాలి. ఒకవేళ నేను భక్తిలో పూర్తిగా అగ్రసరుణ్ణి అయిపోతే నేను ఏమైపోతా, భగవంతుడిని అయిపోతానా? భగవంతుడిని అయిపోతాను అనుకునేటువంటి భావనతోటి నేను భక్తిని చేసి పూర్తిగా నేను పీక్స్ లో భక్తిని చేయాలి అని అనుకుంటే మాత్రం ఆ భక్తి ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వదు. నేను బాగా అగ్రసరుణ్ణి అయిపోయి నేను మంచిగా భక్తిలో కనుక నేను ముందుకు వెళ్ళిపోతే నేను భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి భగవంతుడు ప్రసన్నమవుతారు. అలాంటి వాళ్ళకి భగవంతుడు దర్శనం కూడా ఇస్తారు. సో అది సో అయితే ఈ హిప్పీల గురించి ఎందుకు చెప్తున్నారంటే హిప్పీలు కూడా ఇలాంటి వాళ్ళని చూసి అనుకరిస్తూనే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు భగవంతుళ్ళు అనుకునేటువంటి స్థాయిలో ఉన్నారు. అందుకనే వాళ్ళు కూడా సరిగ్గా స్నానం చేయరు, ఏది పడితే అది తింటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, మత్తులో ఉంటారు. సో ఈ రకమైనటువంటి చేసేటువంటి వాళ్ళు కూడా నేను భగవంతుణ్ణి అని అనుకుంటారు. భగవంతుని కూడా వాళ్ళు నిరాకరిస్తారు. అదృష్టం కొద్దీ ప్రభుపాదల వారు హిప్పీలను కలుసుకోవడం జరిగింది. అంత దిగజారిపోయినటువంటి జీవిత శైలిని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ప్రభుపాదల వారి సాంగత్యంలో గొప్ప భక్తులుగా మారిపోయారు. సో చక్కగా వైష్ణవ అటైర్లోకి వచ్చేసారు ఒక్కొక్క హిప్పీ. ఇప్పుడు చాలా మంది హిప్పీలు ఇప్పుడు వాళ్ళు చక్కగా బ్రాహ్మణుల్లాగా వైష్ణవుల్లాగా వాళ్ళు చక్కగా కంటిమాల వేసుకొని తిలక్ పెట్టుకొని కుర్తా వేసుకొని పంచగట్టుకొని టెంపుల్స్కి వస్తున్నారు. క్రిస్టియన్ టెంపుల్స్కి 24 గంటలు మాంసాహారం తినేటువంటి వ్యక్తులు, ఎప్పుడు మత్తులో ఉండేటువంటి వ్యక్తులు అవన్నీ వదిలేసి చక్కగా భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కారణం భక్తుల యొక్క సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల అంత అపవిత్రమైనటువంటి జన్మ కూడా పవిత్రంగా మార్చుకోగలిగారు. ఓకే, నెక్స్ట్ 11. తేజ హ్యర్వాక్త నయా నిజ లోక యాత్ర యాంధ పరం పరయా అశ్వ స్థాస్తమన్యస్తే స్వయమేవ ప్రపతిష్యంతి. ఉమాపతి ప్రభుజీ చదువుతారా? అదే చెప్పండి, చదువుతాను. అజ్ఞానవశమున నరదాములు అవైదికమగు ధర్మమును ప్రవర్తింపజేయుదురు తమ మనోకల్పనల్ని అనుసరించుచు వారు ఆ ప్రయత్నముగానే నరకమున పడుదురు.
భాష ఏ ప్రభాస్లే చెప్పేస్తాం. దీని సంబంధం మన భగవద్గీత ఎందరి షోడశాధ్యాయమున చూడవచ్చు. దాని ఎందు 16వ అధ్యాయం 16వ శ్లోకం 16వ అధ్యాయం 23వ శ్లోకం అను అను రీజన్ అదకు మన బడి విషయం వర్ణితమైనది అధ్యక్షణ. సో మనము ఇలాంటివి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇండైరెక్ట్గా మరి మనకి ఈ యొక్క ఋషభదేవుణ్ణి అనుకరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు పొందేటువంటి గతిని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పిస్తున్నారు. అంటే ఋషభదేవుణ్ణి పూర్తిగా అనుకరించాలి, పూర్తిగా అనుకరించకూడదు కానీ ఋషభదేవుడి యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఫాలో అవడం వేరు, అనుకరించడం వేరు. భావం లేకుండానే అనుకరించేస్తే అది తప్పు. కొంతమంది నేను వెళ్ళి భావాన్ని నాకు లేకపోయినా కానీ భావాన్ని వ్యక్తపరచాలి అని ఫోర్సిబుల్గా కొన్ని కొన్నిసార్లు చాలామందిని కొంత డ్రామాలు చేయడం కూడా చూసాం. ఇప్పుడు చాలామంది మనం కృష్ణుడి టెంపుల్స్కి వెళ్తే కింద పడి కొట్టుకొని డొరులుతూ ఉంటారు. సో ఇవన్నీ సరి అయినటువంటి అంటే ఇప్పుడు వాళ్ళ మీదకి భగవంతుడు వచ్చేసాడని వాళ్ళు మాట్లాడటం, కింద పడి కొట్టుకోవటం, డొల్లటం, ఇంకొంతమంది అయితే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా కర్మలు ఎలా ఉన్నాయి, నేను భవిష్యత్తులో నేను ఏమైపోతాను, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా సాల్వ్ అవుతాయా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. ఎందుకంటే కృష్ణుడు కదా, కృష్ణుడు ఒంటి మీదకి వచ్చారు కదా, కృష్ణుడు ఒంటి మీదకి వచ్చారని చెప్పేసి వాళ్ళని వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అడిగేసి పర్సనల్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసుకోవాలి, కృష్ణుడు వచ్చేసాడని చెప్పేసి ఆసలాగా వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. యాక్చువల్గా అలా జరగదు. అలా జరగాలంటే నీ స్థితి వేరులో ఉండాలి. భగవంతుడు ఒంటి మీద నుంచి వెళ్ళిపోగానే మనం మాత్రం పాపాలు చేసేస్తాం. మరి ఆ క్షణంలోనే మరి ఎంత పాపాలు చేసే ఒంటి మీదకి భగవంతుడు ఎలా వస్తారు? అసలు భగవంతుడు ఒంటి మీదకి రావడం ఏంటి? భగవంతుడు ఒంటి మీద రావడం అనేటువంటిది ఒక విడ్డూరం. భగవంతుడు ఒంటి మీదకి రారు. మనం భావన స్టేజ్లోకి వెళ్తాం, భగవంతుడిని ఫీల్ అవుతాం అంతేకాని భగవంతుడు మన ఒంటి మీదకి, ఆయన దెయ్యమా లేకపోతే ఇంకేదన్నా మన ఒంటిలోకి వచ్చేసేయడానికి ఆయనకి అంత అవసరం లేదు. అయితే మన ఒంటి ద్వారా ఆయన పలకాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు, అది కూడా పాపాత్ముల ఒంటి ద్వారా. ఓకే, ఆయన ఆయన ఏదైనా మనకి మెసేజ్ ఇవ్వాలనుకున్నా, ఆయన మనకి ఏదైనా చెప్పాలన్నా ఒక పాపాత్ముని ఎన్నుకోరు ఆయన, లేదంటే ఒక భౌతికంగా ఉండేటువంటి వ్యక్తిని అసలే ఎన్నుకోరు. శుద్ధభక్తుల దగ్గరికి వెళ్తారు కదండి, శుద్ధభక్తులతో ఆయన కర్మలు చేపిస్తారు, అర్జునుడితోటి కర్మలు చేయించారు కదా. సో ఈ విధంగా మనము ఇలాంటి వాళ్ళను చూసి నిజము అనుకోని మనం ఇచ్చేయకూడదు. అందుకని ప్రభుపాదులు వారు అంటారు, ఒకవేళ వాడు అలానే దొరుకుతుంటే ఏం చేస్తారంటే నా చేతిలో ఉన్న కర్ర ఇస్తాను, తీసుకెళ్ళివ్వండి, రెండు పీకండి, అప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతారో చూడండి. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాడికి శరీరానికి తగిలేటువంటి బాధలు అర్థం కావు, శరీరానికి కొట్టినా అర్థం కాదు. నువ్వు కొట్టబోతున్నావు అనుకో, వాడు ఉలికిపడి లేగిసి పారిపోవాలని ప్రయత్నం చేశాడు అనుకో, వాడికి వాడి ఒంటి మీదకి వచ్చింది దేవుడు కాదు, వచ్చింది పైచ్యం అని చెబుతారు, లేదంటే యాక్షన్ అని చెప్తారు. అంటే ఇలా అనుకరించడము అనేటువంటిది భక్తి కాదు, అనుకరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే భక్తి కాదు. ఇలా అనుకరించే వాళ్ళ గతి ఎలా ఉంటుందంట? సుఖదేవ గోస్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు, అనుకరించే వ్యక్తి నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకేం నష్టం లేదులే అనుకోవద్దు. అనుకరించాము అంటే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లే. సో మనకి 16.16లోను 16.23లోను భగవద్గీతలో కూడా అదే విషయం చెప్పారు. వీళ్ళందరూ కూడా అసురీజనులు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నరకాలకు పాలవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ప్రభుపాదులు దీన్ని ప్రోత్సహించలేదు. ఒళ్ళు తెలియకుండా ఎగరడం, ఒళ్ళు తెలియకుండా నేను సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను, లేదంటే నా మీద భగవంతుడు వచ్చేసారు మాట్లాడుతున్నాను నేను, భగవంతుడు మాట్లాడిస్తున్నారు నాతోటి అని చెప్పేసి యాక్షన్లు చేయడం, ఇవన్నీ కూడా ప్రభుపాదులు వారు అంగీకరించలేదు వీటన్నిటి. సో వీటన్నిటిని కూడా ఖండించేశారు. అయమవతారో రజసోపప్లుత కలియుగమున జనులు రజస్తమో గుణ యుతులే యుందురు, వారిని మాయాబంధం నుండి ఉద్ధరించుటకై వృషభదేవుడు అవతరించెను. భాష్యం శ్రీమద్ భాగవతం నందు ద్వాదశస్కందంలో 3వ అధ్యాయమున కలియుగ లక్షణం చెప్పబడినవి. లావణ్యం, కేశధారణం, పతిత జనులు ఏ విధముగా వర్తింతురో దాని ఎందు భవిష్యద్వాణి పలుకబడింది. జుట్టు పొడుగుగా పెంచుకుని వారు తమను తాము సుందరులుగా తలుతురు, లేదా జైనుల వలె జుట్టును పెరికి వేసుకుందురు. అశుచిగా ఉండి ఆచమనాదులు చేయుకుందురు. ఋషభదేవుడే తన మూల గురువు అని జైనులు పలుకుదురు. కానీ నిజముగా వారు ఋషభదేవుని అనుయాయులు అయినచో అతను ఉపదేశం అనుసరించవలసి ఉండెను. మాయాబంధం నుంచి బయటపడున్నట్లుగా తన నూరుగురు పుత్రులను
పుత్రులకు ఋషభదేవుడు ఒసగిన ఉపదేశం 5వ అధ్యాయంలో తెలుపబడినవి. మనుడు వాస్తవముగా ఋషభదేవుని అనుసరించినచో మాయాబంధం నుండి బయటపడి భగవద్ధామునకు చేరకళ్ళు. 5వ అధ్యాయం తెలుపబడిన ఋషభదేవుని ఉపదేశములను ఖచ్చితంగా పాటించినచో మనుడు నిక్కముగా ముక్తి నొందగలడు. ఋషభదేవుడు విశేషముగా పతిత జనోద్ధరణకై అవతరించను. సో ఋషభదేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వాళ్ళు మేము ఋషభదేవుడి యొక్క అంశలము లేకపోతే ఋషభదేవుడి యొక్క ఆయన యొక్క ఫాలోవర్స్ మేము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఆయన కర్మలని అనుసరించడం కాదు, అనుకరించడం కాదు. ఆయన చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో ఆ బోధనలను అనుసరించాలి. బోధనలు ఇగ్నోర్ చేసి ఇది నా సాంప్రదాయం, ఇది నేను ఇలా ఉంటాను, నేను ఇలానే చేస్తాను, నాకు ఇలానే చెప్పారు, జుట్టు ఇలా పీక్కోవాలని చెప్పారు, లేకపోతే నేను ఇలా తపస్సులాగా నేను ఇలా చేయాలి అని చెప్పారు కాబట్టి నేను అలానే చేస్తాను అని కాదు. దాని యొక్క అంతరార్థం కూడా అర్థం చేసుకోవాలి. ఋషభదేవుడు ఏం చెప్పారు? 5వ అధ్యాయం మొత్తం కూడా ఋషభదేవుడు తన పుత్రుడికి బోధనలు చేశారు. ఆ బోధనల్లో ఏ ఒక్కటైనా పాటిస్తున్నారా? అక్కడేమి మీరు ఇలా చేస్తే మీరు భగవంతులు అయిపోతారు అని ఎక్కడా చెప్పాల. లేదంటే మీరు ఇలా చేస్తే మీరు పుత్రుడు పొందుతారు, పుత్రుడు కోరుకోవద్దు అనేటువంటి విషయం చెప్పారు. అక్కడ మీరు కోరుకోవాల్సిందల్లా నిస్వార్థమైనటువంటి భక్తియుత సేవను మాత్రమే అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. సో అనేక రకాల బోధనలు చేశారు. ఆ బోధనలన్నీ విన్నటువంటి వ్యక్తికి అసలు భగవంతుడు అంటే ఏమిటి అనేటువంటి విషయం అర్థమవుతుంది. భక్తుడు భగవంతుడి కోసం ఎలా చేయాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అవన్నీ వదిలేసి బోధనలను ఇగ్నోర్ చేసి ఆయన కర్మలను మాత్రమే అనుకరిస్తే మిగిలినవన్నీ మేము పట్టించుకోము, మేము మాత్రం భౌతికంగానే ఉంటాము, మేము అన్ని రకాలుగా. అక్కడ ఏం చెప్పారు, మీరు ఫ్యామిలీలో ఉన్నా కానీ మీరు ఫ్యామిలీతో డిటాచ్డ్గా ఉండండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో కానీ ఇక్కడ మాత్రం మనం అటాచ్డ్గానే ఉంటాము కానీ అనుకరిస్తాము అని అంటే దానివల్ల పూర్తిగా లాభాన్ని అయితే మనం పొందలేము, అనుకరణ వల్ల పొందేటువంటిది మనకి నరకము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, తస్యాను గుణాన్ శ్లోకాన్ గాయంతి. ద్వీపేషు వర్షేష్వది పుణ్యమేత. గాయంతి యత్రాత్య జనా మురారే. కర్మాణి భద్రాణ్య అవతారవంతి. శ్రీదేవి మొదట చూస్తారా? హలో శ్రీదేవి. హరే కృష్ణ ప్రభు తర్వాత హరే కృష్ణ. ఓకే సత్యవతి మధ్య చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. పండితులు ఋషభదేవుని దివ్య గుణములను ఈ రీతి కీర్తించరు. అహో సప్త సాగరములను, పెక్కు ద్వీపములను, వర్షములను కలిగినట్టు ఈ పృథ్వీ యందు భారత వర్షమే పుణ్యతమమైనట్టిది. భారత వర్ష జనులు ఋషభాది భగవత్ అవతార కర్మలను లెస్సగా గానం చేయించుదురు. అట్టి కర్మలు మానవులకు పరమ మంగళకరములైనవి. సో పండితులు అంటే ఎవరండి? శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు ఋషభదేవుడు చెప్పినటువంటి బోధనలన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే చూసుకుంటామో ఈ రెండు కూడా ఏకీభవిస్తాయి. సో శాస్త్రం ఒక రకంగా చెప్తుంటే ఋషభదేవుడు ఇంకొక రకంగా ఏం చెప్పలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే శాస్త్రం అనేటువంటిది భగవంతుడు చెప్పినటువంటి మాటలే. ఇక్కడ స్వయంగా ఋషభదేవుడే చెప్తున్నాడు. యాక్చువల్గా మనకు భాగవతం చూస్తే చెప్పడానికి స్మృతి శాస్త్రం అనేటువంటి విషయం చెప్తారు, కానీ ఇది ఒక పురాణంలానే పరిగణిస్తారు. కానీ ఈ పురాణంలో భగవంతుడు అవతరించినప్పుడు ఏమేమి మాట్లాడతారో ఆ మాటలన్నీ మనకు వినిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి కొన్ని కొన్ని అధ్యాయాలు భగవంతుడు మాట్లాడినటువంటివి, భగవంతుడు ఆచరించినటువంటివి మనం అన్నీ వింటున్నప్పుడు అది అసలు పురాణం అనడానికి లేదు. అది స్వయంగా భగవంతుడే మాట్లాడుతున్నారు కాబట్టి అది శృతి అవుతుంది కదా. సో ఇలా భగవంతుడు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలే. భగవంతుడు ఏది మాట్లాడతారో అవే శాస్త్రంలో ఉంటాయి. కాబట్టి ఈ శాస్త్రాలను నమ్మేటువంటి పండితులు కూడా భగవంతుడి అవతారమైనటువంటి ఋషభదేవుని కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఏ ప్రాంతంలో అయితే ఋషభదేవుడు సంచరించారో, ఏ ప్రాంతంలో అయితే ఋషభదేవుడు నివసించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన చూసే ఆయన ఒక గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి అవకాశం దొరికింది.
ఆయన కీర్తించేటువంటి అవకాశం దొరికింది. సో ఆయన ఆయన ఇంకా ఆ కాలంలో అయితే ఆయన చూసే అవకాశం కూడా దొరికింది వాళ్ళకి. ఇప్పుడు మనమైతే చూడలేకపోయినా కానీ ఋషభదేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన భగవంతుడి యొక్క అవతారము, ఆయన కర్మలు ఇలా ఉన్నాయి, ఆయన బోధనలు ఇలా ఉన్నాయి అని తెలుసుకునేటువంటి అదృష్టం అన్న మనకు దొరికింది. ఇది ఆ ప్రాంతంలో అంటే ఇప్పుడు మనకు భారతవర్షంలో ఉన్నాం కాబట్టి భారతవర్షం అనేటువంటిది హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతుంది కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఈ స్క్రిప్చర్స్ శాస్త్రాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ వీటిలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ మనం మాత్రమే నమ్ముతాం. భారతవర్షంలో ఉన్నటువంటి వాడు నమ్మేటువంటి విధంగా భారతవర్షానికి అవతల ఉన్నటువంటి వాడు నమ్మడు. ప్రత్యేకించి భారతదేశం, భారతదేశంలో ఇవన్నీ జరిగినాయి. అంటే భగవంతుడు ఎప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు అవతరించినా ప్రతి యుగంలోనూ అవతరించినప్పుడు భారతదేశంలోనే అవతరించారు. ఎందుకంటే ఇక్కడ జనులు మాత్రమే ఆధ్యాత్మికంగా ఉన్నత చెందినటువంటి వ్యక్తులు, ఇక్కడ మాత్రమే భక్తులు ఉన్నారు. అందుకని భక్తుల ఇంటనే జన్మిస్తారు ఆయన, పాపాత్ముల ఇంట జన్మించరు. సో భక్తులు ఎక్కడుంటారో అక్కడే జన్మిస్తారు. భక్తులకే తనకి తల్లి తండ్రి అయ్యేటువంటి అవకాశాన్ని ఇస్తారు, మిగిలిన ఎవరికి ఇవ్వరు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులమైనటువంటి మనం అందరం కూడా అదృష్టవంతులం. ఎందుకు అంటే ఋషభదేవుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగాము, ఋషభదేవుడిని కీర్తించగలుగుతున్నాం. సో అదే విషయం పండితులు కూడా చేస్తున్నారు, మనకి తెలియకుండా అయినా సరే మనం అది చేస్తున్నాము, మనం కూడా ఎంతో సుకృతిని పొందుతున్నాము. మనం ఈ అధ్యాయం చివరకు వచ్చేస్తున్నాం కాబట్టి ఫలశ్రుతులు కూడా వస్తాయి. ఋషభదేవుడి యొక్క కథ వినడం వల్ల లేకపోతే ఋషభదేవుడిని కీర్తించడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలం ఏమిటి అనేటువంటి విషయం ఫలశ్రుతి. ప్రతి భగవంతుడి యొక్క అవతారం గురించి చెప్పినప్పుడు భగవంతుడి అవతారం గురించి చదవడం వినడం కీర్తించడం జరిగింది కాబట్టి తప్పకుండా ఫలశ్రుతి అనేటువంటి ఉంటుంది. కానీ మనం ఫలశ్రుతి కోసం చేయకపోయినా ఫలశ్రుతి అనేటువంటి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి, ఎక్కడో టీవీ సీరియల్ చూసేటువంటి వ్యక్తి తీసుకొచ్చి భాగవతం ముందు కూర్చోబెడితే ఏమి లాభం వస్తుంది అనేటువంటి వ్యక్తికి ఫలశ్రుతి చెప్పాలి. నువ్వు ఋషభదేవుడి కథ జరుగుతుంది ఇక్కడ, నువ్వు విందు కానీ రా, వింటే టీవీ సీరియల్ చూస్తే నీకు కళ్ళ మీద నీళ్లు వస్తాయి, లేకపోతే ఆ భావంలో నువ్వు నిద్రపోతావు, లేకపోతే నీకు మనసులో టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటే నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆయన లీలలు వినడం వల్ల మనకి పుణ్యం వస్తుంది, సుకృత వస్తుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మనకు అన్ని రకాల లాభాలు కలుగుతాయి అని చెప్తే వచ్చి కూర్చుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఫలశ్రుతి, ఫలశ్రుతి అనేటువంటిది భక్తిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఫలశ్రుతులకి ఆశపడి ఎవరు రారు. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు ఆయన కర్మలు పరమ మంగళకరమైనవి కాబట్టి ఆయన కర్మలను కూడా కీర్తించారు పండితులు కూడా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భాష్యం, ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థక కరికర పర ఉపకార. ఈ శ్లోకమున తెలుపబడినట్లు భారత వర్షం పరమ పుణ్యభూమి, వేద వాంగ్మయం అనుసరించు వారు భగవంతుని వివిధ అవతారములు ఎరిగి ఉండి వేద నిర్దేశానుసారం మా దేవదేవుని మహిమలను కీర్తించుచుందురు. అట్టివారు మానవ జీవన ప్రాశస్త్యమును అనుభూతమర్చుకున్న పిమ్మట ఆ విషయమును ప్రపంచమంతా ప్రచారం చేసే కార్యమును చేపట్టవలెను. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి సందేశం ఇదియే. ప్రపంచమంతటిన పుణ్య జనులు ఉన్నప్పటికీ భారత వర్ష జనులు మరింత పుణ్యులని అధిపుణ్యం అను పదము సూచించను. కనుకని మానవాళి లాభము కొరకై కృష్ణ భక్తి భావాలను ప్రపంచమంతటా విస్తరింపజేయుటకు వారు యోగ్యులై ఉన్నారు. విశేషదాచరతే పుణ్యం అనుచు శ్రీల మధ్వాచార్యులు కూడా భారత వర్షమును ఈ విశేషముగా గుర్తించి ఉన్నారు. ప్రపంచమంతా భగవద్భక్తి అంటే భక్తియుత సేవ అనేది ప్రశ్నయే లేదు. కానీ ఆ విషయమును భారత వర్ష జనులు సులభముగా అవగతం చేసుకోగలరు. ఈ విధముగా భారత వర్షం నందని ప్రతి ఒక్కడు భగవద్భక్తి చే జన్మ సార్థకము నడుచుకుని అటు బిమ్మట ఎల్లది లాభం కొరకే అద్దాలిని ప్రపంచమంతటను ప్రచారము చేయవచ్చును. హరే కృష్ణ. ఓకే ఓకే, భారత వర్షం గురించి చెప్పారండి. ఇప్పుడు భారత వర్షం అనేటువంటిది ఇప్పుడు మొత్తం కూడా అనేక దేశాలుగా విడిపోయింది. సో ఇప్పుడు మిగిలిపోయిందల్లా ఏంటి అని అంటే భారతదేశం. సో భారతదేశం మాత్రమే ఇప్పుడు భారత వర్షంలో అప్పుడు అవతరించినటువంటి భగవంతుడి యొక్క అవతారాలు అయితే ఆయన చూపించినటువంటి ఉపదేశాలు అయితేనే ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఇప్పుడు ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు. కాబట్టి భారతదేశంలోనే పుణ్యాత్ములు ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే పుణ్యాత్ములు ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారా, ఇతర దేశాల్లో పుణ్యాత్ములు లేరా అంటే అది కాదు దాని ఉద్దేశం. పుణ్యాత్ములు అంతటా ఉన్నారు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అధిక పుణ్యాత్ములు. అందుకనే వాళ్ళకి ఈ శాస్త్రాలని అర్థం చేసుకుని శాస్త్రాలను ఫాలో అయ్యేటువంటి ఒక అదృష్టం అనేటువంటిది వాళ్ళకు ఉంది. అంతేకాదు వాళ్ళు ఫాలో అవుతారు, ఇంకొకళ్ళు ఫాలో అయ్యేలా ప్రచారం కూడా చేస్తారు. సో అది మనకి ఒక గొప్ప వరం.
అహోను వంశో యశశావధాతః అహోను వంశో యశశావధాతః ప్రయవ్రతో యత్ర పుమాన్ పురాణః ప్రయవ్రతో యత్ర పుమాన్ పురాణః అవతార పురుషస్స ఆద్య అవతార పురుషస్స ఆద్య చచార ధర్మం యద కర్మ హేతుం చచార ధర్మం యద కర్మ హేతుం కమిషన్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. అహో పరమ పవిత్రమైనది ప్రఖ్యాతి చెందినదైన ప్రియవతుని వంశమును గూర్చి ఏమి చెప్పగలము? పరమ పురుషుడే ఆ వంశమున అవతరించి కర్మ ఫలములను తొలగించడి ధర్మమును ఆచరించెను. భాష్యం: దేవదేవుడు అవతరించిన వంశములు మానవ సంఘమున ఎన్నియో కలవు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు యదువంశమున అవతరించెను, శ్రీరాముడు ఇక్ష్వాకు వంశమున రఘువంశము అవతరించెను, అదే విధముగా ఋషభదేవుడు ప్రియవతుని వంశమున అవతరించెను. ఈ వంశములన్నీ మిగులు ప్రఖ్యాతి చెందినవి. వాటిలో ప్రియవర్తుని వంశము పరమ ప్రఖ్యాతి చెందినట్టిది. హరే కృష్ణ. సో ప్రియవ్రతులు ఎవరండి, గుర్తుందా ప్రియవ్రతులు ఎవరు? స్వయంభవ మనవ కుమారుడు. స్వయంభవ మనవుకి ఎన్నో కుమారుడు, ఈ రెండో కుమారుడు ఇంకొక అతను ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడి వంశంలోనే ధ్రువుడు వచ్చారు. సో రెండవ కొడుకు, వేరే కొడుకు అంటే మొదటి కొడుకు అనుకుంటా ఈయన. ప్రియవ్రతుడు మొదటి కొడుకు, మొదటి కొడుక మాతాజీ, రెండవ కొడుక స్వయంభవ మనవుకి. రెండవ కొడుకు ప్రభుజీ, రెండవ పుత్రుడు. ఓకే, మొదటి పుత్రుడు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడు ధ్రువుడు ఇప్పటి వరకు చదువుకున్నాడు. ఆయన మొదటి, ఈయన రెండవ. రెండవ పుత్రుడు అయినటువంటి ప్రియవ్రతుడు వంశం అనేటువంటిది చాలా గొప్ప వంశం. ఉత్తానపాదుడి వంశంలో ఎక్కడైనా భగవంతుడు రావడం అనేటువంటిది జరిగిందా, అవతరించడం అనేటువంటిది జరిగిందా? భక్తులు అవతరించారు. ఉత్తానపాదుడి వంశంలో భక్తులు వచ్చారు కానీ భగవంతుడు రాలేదు. కానీ ప్రియవ్రతుడి వంశంలో భగవంతుడే అవతరించారు వృషభదేవుడుగా. అంటే ప్రియవ్రతుడి యొక్క వంశం చాలా గొప్ప వంశం అన్నది. ఆయన ఎంత గొప్ప వంశం కాకపోతే స్వయంగా భగవానుడే ఆయన వంశంలో అవతరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి అంటే ఇక్కడ పండితులు చెప్తున్నారా? ఎస్, పండితులు మాట్లాడుతున్నారు వృషభదేవుడిని కీర్తిస్తూ. సో వృషభదేవుడిని మాత్రమే కీర్తించట్లేదు, ఆయన వంశాన్ని కూడా కీర్తిస్తున్నారు. ఓకే, ఎందుకంటే వంశం గొప్పది అయితే వంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్పవాళ్ళుగానే చూస్తారు. లేదు అనంటే ఒక్కొక్కసారి ఎవరైనా ఒకళ్ళు గొప్పవాళ్ళు కనుక వంశంలోకి వస్తే ఆ వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు. ఒక ఇప్పుడు మన ఇంట్లో ఒక మన కొడుకు మంచి పని చేశాడు అనుకోండి, ఫ్యామిలీకే మంచి పేరు వస్తుంది. ఫలానా వారి ఫ్యామిలీ అని అంటారు. అయితే ఫలానా వాళ్ళ కొడుకు అనుకుండగా ఫలానా ఇప్పుడు తండ్రిని కొడుకుతోటి గుర్తింపబడడం, మీరు మీరు ఫలానా వాళ్ళ తండ్రి కదా అని అన్నారనుకోండి. ఇక్కడ ఎలా ఉంది అని అంటే వృషభదేవుడి వల్ల ప్రియవ్రతుడి వంశానికి గొప్ప ఖ్యాతి పెరిగింది అన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ప్రియవ్రతుడి యొక్క వంశము అనేటువంటిది చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వంశము అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే దేవదేవుడు అయినటువంటి భగవానుడే వృషభదేవుడిగా అవతరించారు, అలానే రాముడుగా కృష్ణుడుగా అవతరించినటువంటి వంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రఖ్యాతి చెందినటువంటి వంశాలే. మనోరథేనాభ్యభవస్య యోగీ యోగమాయాస్పృహయత్యుధస్తయాయేన కృత ప్రయత్న ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ. చదవండి మధ్య.
హరే కృష్ణ ప్రభుజీ, మనసు చేతనైన ఋషభదేవుని మనస్సు చేతనైన ఋషభదేవుని అనుసరించగల యోగి ఎవడైనా కలడా? యోగులు అభిలషించడి యోగ సిద్ధులను ఋషభదేవుడు పూర్తిగా తిరస్కరించను. అట్టి ఋషభదేవునితో ఏ యోగి సరిపోగలడు, సరిపోలగలడు? భాష్యము: సాధారణముగా యోగులు అణిమ, లగిమ, మహిమ, ప్రాకామ్య, ప్రాప్తి, ఈషిత్వ, వసిత్వ, కామావసాయిత అనేది సిద్ధులను కోరిందురు. కాని ఋషభదేవుడు ఏనాడును అట్టి అసద్విషయములను వాంఛింపలేదు. అటువంటి సిద్ధులు భగవన్ మాయచే కలుగునట్టివి. యోగం యొక్క నిజమైన ప్రయోజనము దేవదేవుని పాద పద్మాశ్రయమును అనుగ్రహమును బడయుటయే. కాని యోగమాయ యొక్క యోగశక్తిచే ఆ ప్రయోజనము కప్పబడుచుండును. అందువలన నామమాత్ర యోగులు అనిమాది అష్టసిద్ధుల ఆకర్షణకు గురియగుదురు. తత్ కారణమున వారు భగవంతుడగు ఋషభదేవునితో సరిపోలరు. సో ఈయన కూడా తపస్సు చేశారు, ఈయన కూడా యోగిలా ఉన్నారు, ఈయనలాగానే చాలా మంది యోగులు కూడా ఉన్నారు, చాలా గొప్పగా తపస్సులు చేశారు. మరి వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పండితులు. చాలా మంది యోగులు వాళ్ళు చేసేటువంటి తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి సిద్ధులు పొందడం. సిద్ధులు పొందినప్పుడు సిద్ధులతో గర్వితులైతారు. వాళ్ళు భక్తి యోగంలో ఉన్నారని చెప్పడానికి లేదు. సిద్ధులు పొందినటువంటి ప్రతి వ్యక్తి అంటే యోగం చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా సిద్ధులు పొందితే సిద్ధులు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా భక్తిలోనే ఉన్నట్లు అనుకోవడం అనేటువంటిది తప్పు. భక్తిలో ఏమి ఉండడం అవసరం లేదు. సిద్ధులు పొందాలంటే కఠోరమైనటువంటి తపస్సు చేస్తే చాలు. కఠోరమైనటువంటి తపస్సు చేస్తే సిద్ధులు ఆటోమేటిక్గా వస్తాయి. వీళ్ళు సిద్ధులు పొంది సిద్ధులకు పొందినటువంటి మేమే గొప్పవాళ్ళము అనుకునేటువంటి యోగులతో కంపేర్ చేస్తే మరి ఋషభదేవుడు కూడా అలాంటి యోగమే చేశారు. ఆయన యోగము ఆయన సాధనలో కూడా ఆయన కూడా అనేక రకాల సిద్ధులని పొందారు. కానీ సిద్ధులను కూడా లెక్క చేయలేదు. అంటే యోగం యొక్క ముఖ్య లక్ష్యం సిద్ధులను పొందడం కాదు, భగవంతుని పాద పద్మాలని ఆశ్రయించడం. ఎప్పుడైతే నువ్వు భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించేటువంటి లక్ష్యంతో యోగం చేస్తావో ఆ లక్ష్య ఆ యోగ మార్గంలో నీకు అనేక రకాల శక్తులు అనేక రకాల సిద్ధులు వచ్చినా కానీ వాటిని లెక్క చేయడు నిజమైనటువంటి భక్తుడు. కానీ నిజమైనటువంటి భక్తుడు కానటువంటి వాడు సిద్ధుల వరకు సరిపెట్టుకుంటాడు. వాడు తపస్సులు చేస్తాడు, వాడు ఆచరణలు చేస్తాడు, సిద్ధులతోటి ఇదైపోతాడు. అంటే నువ్వు ఎంత గొప్ప సాధన చేసినా కానీ నువ్వు మాయకి లోబడిపోయినట్లే, నువ్వు మాయాశక్తితోటి బంధింపబడుతున్నావు. ఎందుకంటే సిద్ధులకి ఆకర్షితం అవటం కూడా భగవంతు నుంచి దూరం అవడమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఋషభదేవుడు వాటికి ఆకర్షితుడు అవలేదు. ఇతిహాస్మ సకల వేద లోక ఇతిహాస్మ సకల వేద లోక దేవ దేవ బ్రాహ్మణ గణం దేవ దేవ బ్రాహ్మణ గణం పరమ గురుర్ భగవత వృషభాక్యస్య విశుద్ధాచరితమీరితం పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనమిధమను వావహితో భగవతి తస్మిన్ వాసుదేవ ఏకాంతతో భక్తిరనయోరపి సమనువర్తతే హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఉపదేవ గోస్వామి పలికెను: ఋషభదేవుడు సమస్త వేద జ్ఞానమునకు మానవులకు దేవతలకు గోవులకు బ్రాహ్మణులకు పరమగురు. జీవుల సమస్త పాపములను నశింపజేయునట్టి అతని పవిత్రమగు దివ్య కర్మలను ఇంతవరకు వివరించితిని. ఋషభదేవుని ఈ లీలావర్ణనము సమస్త శుభములకు నిధి వంటిది. ఆచార్యులను అనుసరించుచు వారిని శ్రద్ధతో వినువాడు
పలుకువాడు దేవదేవుడకు వాసుదేవుని యందు అనన్య భక్తిని పొందగలడు. ఓకే, సో ఎవరైతే ఆచార్యులని అనుసరిస్తారో వాళ్ళు అనన్య భక్తిని పొందుతారు. ఆచార్యుని అనుసరించినటువంటి వాళ్ళు అనన్య భక్తిని పొందరు. దేవదేవుడి యందు అంటే దేవదేవుడు అయినటువంటి వాసుదేవుని యందు అనన్య భక్తిని పొందాలి అని అంటే ఈజీ మార్గం ఏమిటి అని అంటే మనం ఆచార్యుడిని అనుసరించాలి. సో ఈ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి చెప్తూ ఏమని చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఋషభదేవుడికి సంబంధించినటువంటి విషయాలు చెప్పానో, అంటే ఋషభదేవుడు ఎవరో కాదు, అందరికీ కూడా పాపాలను నశింపచేసేటువంటి అవతారం అయింది. అంటే ఆయన గురించి మాట్లాడినా, ఆయన గురించి చదివినా, ఆయన గురించి వినినా, ఆయన్ని కీర్తించినా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఋషభదేవుడి యొక్క కార్యకలాపాల గురించి తెలుసుకున్నా, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంట అంటే మన యొక్క పాపాలన్నింటినీ కూడా నశింపచేస్తుంది. ఋషభదేవుని యొక్క ఈ లీలా వర్ణనము శుభములకు నిధి వంటిది. అంటే ఇదంతా కూడా ఫలశ్రుతి అనమాట. సో ఆయన గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకటి రెండు శుభాలు కాదు, శుభాలకి నిధి లాంటిది అనమాట ఋషభదేవుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడం అనేటువంటిది. సో ఇది ఋషభదేవుడి యొక్క చరిత్ర వల్ల, ఋషభదేవుని కీర్తించడం వల్ల, ఋషభదేవుడి గురించి శ్రవణం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలశ్రుతి. చదవండి మాతాజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి పాశ్వము ప్రభుపాదకి జై. ఋషభదేవుని ఉపదేశములు సమస్త యుగజనులకు అనగా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, విశేషముగా కలియుగమునకు చెందిన సర్వులకు సంగతమై ఉన్నవి. అవి ఎంతటి శక్తివంతములు అనగా ఆచార్యుల అడుగుజాడల్లో వారిని వివరించుట ద్వారా లేదా శ్రద్ధతో వారిని శ్రవణము చేయుట ద్వారా కలియుగమునందైనను మనుజుడు పూర్ణత్వమును బడయగలడు. మనుజుడు అట్లు కావించనిచో వాసుదేవుని యందు విశుద్ధ భక్తిని పడయగలడు. భగవన్ లీలలు, భక్తుల లీలలు శ్రీమద్ భాగవతమునందు రచింపబడినవి. వారిని కీర్తించువారు వినువారు పవిత్రులగుదురు. నిత్యం భాగవత సేవయ భక్తులు శ్రీమద్ భాగవతమును నియమబద్ధముగా అధ్యయనము కావింపవలెను, ప్రవచింపవలెను, వినవలెను. సాధ్యమైనచో ఈ కార్యములను వారు 24 గంటలు చేయవలెను. కీర్తనీయ సదాహరిహి అనుచు శ్రీ చైతన్య మహాప్రభు దీన్ని ఉపదేశించిరి. కనుక ప్రతి ఒక్కడు హరే కృష్ణ మహామంత్ర జపము చేసి గాని, శ్రీమద్ భాగవతమును అధ్యయనం చేసి గాని దేవదేవుని ఉపదేశములను గుణములను తెలుసుకున్నటకు యత్నించవలెను. ఆ దేవదేవుడే ఋషభదేవుడు కపిలాది అవతారములలో అవతరించుచుండును. ఈ ప్రకారము మనుషుడు భగవాను దివ్య స్వభావమును పూర్తిగా తెలుసుకొనగలడు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాన్ని జన్మ కర్మల దివ్య స్వభావము ఎరిగినవాడు భవబంధము నుండి ముక్తుడై భగవద్ధామమును చేరును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇలా మనం భగవంతుడి యొక్క లీలల్ని, భక్తుల యొక్క లీలల్ని శ్రీమద్ భాగవతంలో వివరించడం అనేటువంటిది జరిగింది. సో మనం శ్రీమద్ భాగవతాన్ని కనుక మనం ప్రతిరోజు చదివితే మనకి ఇలాంటి అనేక మంది భక్తులు భగవంతుడి యొక్క అవతారాల గురించి అన్ని చదివినట్టు అవుతుంది. సో ఆ విధంగా మనము నియమబద్ధంగా మనము భాగవతాన్ని చదవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకి అనన్యమైనటువంటి భక్తి వస్తుంది. ఆ అనన్యమైనటువంటి భక్తి వల్ల మనకి దివ్య స్వభావం వస్తుంది. దానివల్ల మనము భగవద్ధామానికి వెళ్ళగలం. సో అందుకనే మనకి చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్తున్నారు అంటే, నువ్వు కీర్తన చేయటము అనేటువంటిది, అంటే భాగవతుల్ని కీర్తించడమైనా కానీ కీర్తన చేయటమే. భాగవతులు అంటే భక్తులే. సో భక్తులైనా కీర్తించు, కనీసం భాగవతానైనా చదువు. ఈ భాగవతాన్ని చదవడం, భగవంతుడిని కీర్తించడం, భక్తుల్ని కీర్తించడం అనేటువంటిది రోజులో 10 నిమిషాలో పావు గంటో అరగంటో చేసేటువంటి పని కాదు. ఇది ఎప్పుడూ చేయాల్సిన పని అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం ఎంతసేపు మెలుకుతూ ఉంటామో అంతసేపు మనం ఇదే చేయాలి. కనీసంగా మనం 1 గంట మాత్రమే చదువుతున్నాం. సో కనీసం ఈ గంట సేపు కనుక మనము రోజులో చదివితే మన రోజులో ఉన్నటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎంత నువ్వు భౌతికమైనటువంటి కర్మలు చేసినా కానీ అవి కర్మఫలాలని తీసుకురావు. కాబట్టి మనం భాగవతం చదవడము అనేటువంటిది ఏదో మామూలుగా ఏదో బుక్ చదివినట్టు లేకపోతే ఏదో సీరియల్ విన్నట్టు కాదు. ప్రతిరోజు 1 అవర్ భాగవతం విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు భక్తి యోగంలో ఉన్నట్లు. వాళ్ళు చేసినటువంటి ప్రతి కర్మ కూడా వాళ్ళని కర్మబంధనం కలిగించదు. అంత ఘనత ఉంది భాగవతానికి. అందుకనే నిత్యం భాగవత సేవయ అన్నారు. ఎందుకంటే ఇది ఒకరోజు చేసి ఒకరోజు వదిలేయాల్సింది కాదు. ఇది ప్రతిరోజు చేయాల్సిందే, ప్రతి క్షణము చేయాల్సినటువంటి పని ఇది. కాబట్టి మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే,
నువ్వు జపం చేస్తూ ప్రతిరోజు 1 అవర్ గనక కనీసంగా నువ్వు భాగవతాన్ని గనక చదివితే, భాగవతాన్ని గనక వింటే నువ్వు పూర్తిగా రోజంతా నీ కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికం అయిపోతాయి, రోజంతా నీ కర్మలు నీకు కర్మబంధనాన్ని కలిగించవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మనము భాగవతాన్ని వినడం చదవడం అనేటువంటిది చాలా సీరియస్ గా మన లైఫ్ లో యాడ్ చేసుకోవాలి. అలా లేకపోతే మాత్రం మనల్ని మనమే పతనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. యస్యామేవ కవయ ఆత్మనమ విరతి విరతం వివిధ సృజిన సంసార పరితాపోపతస్యమాన మనుసవనం స్నాపయంతస్తయైవ పరయా నివృత్యాహ్య పవర్ఘమాత్యంతికం పరమపురుషార్థమపి స్వయమాస దితం నో ఏవాధ్రియంతే భగవతీయత్వైనైవ పరిసమాప్త సర్వార్థాః హరే కృష్ణ. కళావతి మాతాజీ చదువుతున్నారా? ప్రభుజీ క్లాస్ ఓపెన్. భక్తులు నానా విధములకు భౌతిక క్లేశముల నుండి బయటపడుటకు సర్వదా భక్తి రసామృతమునందే స్నానమాడుతురు. ఆ విధముగా చేయుచు వారు పరమానందం అనుభవించరు. మూర్తి భవించిన ముక్తి సేవార్థం ఎదుట నిలిచినను వారు ఆ సేవను అంగీకరింపురు. సాక్షాత్తుగా దేవదేవుడే దాన్ని వరలినను వారు సమ్మతింపురు. భగవాను దివ్యముగు ప్రేమయుత సేవలు పడతి సమస్తమగు వాంఛితములను పొందినందునను సమస్త భౌతిక కోరికలకు పరముగానైనా కారణములను భక్తులకు ముక్తి అంతగా ప్రధానకరమైనది కాదు. ఓకే, సో భక్తులు అనేటువంటి వాడు ముక్తిని కూడా పక్కన పెట్టేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కోరికలు లేకుండా చేసేటువంటిది భక్తి అంటాం కదండి. ముక్తి మీద కూడా కోరికలు లేకుండా చేయటం అనేటువంటిది నిజమైనటువంటి అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే నువ్వు భగవంతుడి సేవ ముక్త్య అనేటువంటి విషయం రెండు ఆప్షన్స్ ఇస్తే నిజమైనటువంటి భక్తులు నాకు ముక్తి అవసరం లేదు సేవ కావాలి అని అంటారు. సేవ చేయటం అని అంటే ముక్తి పొందినట్టే ఆల్రెడీ. ఇప్పుడు ఉత్తమమైనది పొందితే దానికంటే చిన్నది ఆటోమేటిక్గా పొందినట్లే కదా. అంటే ముక్తి కంటే ఉత్తమమైనది ఏంటి అంటే భక్తియుత సేవ. సో భక్తియుత సేవను పొందగలిగినటువంటి వ్యక్తి ముక్తిని ఆటోమేటిక్గా పొందినట్టే అనేటువంటి విషయం. ఇప్పుడు 1,00,000 రూపాయలు పొందారనుకోండి, 1,00,000 కోట్లు ఉంది కదండి. సో నీకు 1,00,000 కావాలా 1,00,000 కావాలంటే ఏమంటారు మీరు? ఏమడుగుతారు? 1,00,000 కావాలంటారు కదా. ఎందుకంటే 1,00,000లో 100 లక్షలు ఉన్నాయి. అలా భక్తియుత సేవలో 100 ముక్తులు ఉన్నాయి. సో ముక్తిని కోరుకుంటే తక్కువ కోరుకున్నట్టు అంతకంటే ఉత్తమమైనటువంటిది భక్తియుత సేవ. అంటే భగవద్ధామంలో భగవంతుడి సాహచర్యంలో ఉండడం, భగవంతుడికి ఆంతరంగిక సేవకుడుగా ఉండడం అనేటువంటిది ముక్తి కంటే గొప్పది. సో అది కోరుకుంటారనమాట భక్తులు అనేటువంటి వాళ్ళు. ఓకే చదవండి మాత్రం భాష్యము. భగవత్ క్లేశం నుండి బయటపడగోరు వారికి భగవత్ సేవయే పరమప్రాప్తి అయినది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః అని భగవద్గీత 6.22 తెలుపబడినట్లు దానిని పొందిన పిదప మనుషుడు అంతకు మించిన వేరొక అధికమైన లాభం లేదని భావించను. భగవంతునికి అభిన్నమైనటువంటి భగవత్ సేవను పొందినప్పుడు అతను భౌతికమైన దేనిని వాంఛింపడు. ముక్తి అనగా సంసార విముక్తి అని భావము. ఈ విషయమున బిలోమంగళ ఠాకూరు ముక్తి ముకులితాంజలిహి సేవతేస్మాన్ అని పలికిరి. భక్తునికి ముక్తి అన్నది ఏదో గొప్ప ఉపలబ్ధి కాదు, సహజస్థితిలో నెలకొనుటయే ముక్తికి అర్థము. భగవత్ సేవకునిగా నగుటయే ప్రతి జీవునికి సహజ స్థితి. కనుక జీవుడు కృష్ణ సేవలు నెలకొన్నప్పుడు ముక్తిని బడిసినట్లే ఎగును.
అందువల్లే భక్తుడు ముక్తిని అభిలషింపడు, స్వయముగా భగవానుడే దాన్ని వసగినను, అతడు దాన్ని సమ్మతింపడు. బిల్వమంగర ఠాకూర్ కూడా అదే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ముక్తి అనేటువంటిది సెకండరీ బై ప్రోడక్ట్, భక్తియుత సేవ అనేటువంటిది ముఖ్యమైనటువంటి గమ్యం. సో అది ఎప్పుడైతే మనం పొందుతామో ముక్తి అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ముక్తిని కూడా పక్కన పెడతాడు. ముక్తిని ఇస్తాను భగవంతుడే వచ్చి అడిగినా కానీ వాళ్ళు ముక్తిని కోరుకోరు. ఇప్పుడు మీరు ధ్రువుడి దగ్గరికి కానీ ప్రహ్లాదుల దగ్గరికి కానీ శుద్ధభక్తుల దగ్గరికి కానీ భగవంతుడు ప్రత్యక్షమై అడిగినప్పుడు నీకేం కావాలో కోరుకో అని అంటే ఏం కోరుకుంటారండి వాళ్ళు? నన్ను నీ ధామాన్ని తీసుకెళ్ళు అని ఏం కోరుకోలేదు వాళ్ళు. నాకు ముక్తిని ఇవ్వు అని ఏం కోరుకోలేదు. నాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు, ఎప్పుడు నీ సేవలో ఉండేలా చూడు అన్నారు. సో అది వాళ్ళు కోరుకున్నారు. అంటే శుద్ధభక్తులు అలా కోరుకుంటారు అనమాట. సో మనం శాస్త్రాలు చదువుతున్నాము, భగవద్గీత చదువుతున్నాము, భాగవతం చదువుతున్నాం కాబట్టి మన ప్రయారిటీస్ మారిపోవాలి, మన కోరికలు మారిపోవాలి, మనం చేస్తున్నటువంటి భక్తి యొక్క లక్ష్యం మారిపోవాలి. సో ఏ విధంగా అయితే శుద్ధభక్తులు ఏ విధంగా అయితే తమ సాధన చేసి వాళ్ళ యొక్క పరమగతిని పొందారు, ఆ విధమైనటువంటి గతిని మనం కూడా పొందడానికి ప్రయత్నించాలి. మన సాధన కూడా అలానే ఉండాలి. ఏం చేద్దాం మాతాజీ, ఇంకొక రెండు శ్లోకాలు చదవండి ప్రభుజీ. బాగుంది, మీరు ఉండే కదా మిగిలిన వాళ్ళు చదవండి ప్రభుజీ. రాజన్ పతిర్గురులం భవతాం యదూనాం దైవం ప్రియః కులపతిః వచకిం కరో వః. భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దధాతి కర్హిచిత్ స్మన భక్తి యోగం. శుకదేవ గోస్వామి పలకసాగిను. రాజా, దేవదేవుడకు ముకుందుడి చేప ముకుందుడే పాండు యదు వంశీయులకు పాలకుడు, అతడే నీకు గురువు, దైవము, మిత్రుడు, కార్య నిర్దేశకుడు. అది ఇదే కాక కొన్ని మార్లు అతడు మీకు దూత వలె కింకరుని వలె వర్తించినాడు. అనగా అతడు సామాన్య సేవకుని వలె పనిచేసి ఉండెను. తన అనుగ్రహమును బడయుట యత్నించిన వారులకు అతడు ముక్తిని సులభముగా నిచ్చునేమో కాని ప్రత్యక్ష సేవక సేవావకాశం మాత్రము వస్తగడు. ఓకే, సుఖదేవ గోస్వామి ఎవరితో మాట్లాడుతున్నారు? పరీక్షణ మహారాజుతో మాట్లాడుతున్నారు. పరీక్షణ మహారాజు ఏ వంశానికి చెందినటువంటి వాడు? క్షత్రియ వంశం. పరీక్షణ మహారాజు యొక్క పూర్వజులు ఎవరు? పాండవ వంశానికి చెందినటువంటి వాడు పరీక్షణ మహారాజు. మరి పాండు వంశానికి కృష్ణ భగవానుడికి మధ్య సంబంధం ఏమిటి? బాగున్నారా వాళ్ళు? బావమర్ది అంటారు కదా. అంటే ఇప్పుడు పాండవుల వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు విన్నారు. ఓకే, కృష్ణ భగవానుడికి సేవ చేశారు, కృష్ణ భగవానుడికి పాలనలో ఉన్నట్టు వాళ్ళు. అంటే కృష్ణ భగవానుడు ఏం చెప్తే అది చేశారు. ఇది తప్పు, ఇది చేయకూడదు అంటే ఆగారు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కానీ ఇది చెయ్యాలి అని చెప్పి చేశారు వాళ్ళు. ధర్మరాజు కూడా చూడండి, అశ్వత్థామ చచ్చిపోయినప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదన్నాడు, అబద్ధం అంటూ నాకు ఇష్టం లేదన్నాడు. కానీ కృష్ణుడు చెప్పాడు కాబట్టి చేసేసాడు. అంటే ఇష్టం లేకపోయినా కానీ భగవంతుడు చెప్తే చేసేసారు. అంటే ఏంటన్నట్టు, కృష్ణ భగవానుడు వాళ్ళకి పాలకుడు. వాళ్ళు ఏం నిర్ణయిస్తే, కృష్ణుడు ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించారనమాట. అంతేకాదు, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవడమే కాదు మీ పాండు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిందల్లా. అంతేకాదు, కృష్ణుడే స్వయంగా మీకు సేవ కూడా చేశారు. ఆయన దూతగా వచ్చారు, ఆయన కార్యనిర్దేశకుడుగా వచ్చారు, ఆయనే మీకు గురువు, ఆయనే మీకు దైవం కూడా, మిత్రుడు కూడా, దిశానిర్దేశకుడు కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి వంశంలో పుట్టావు నువ్వు, అలాంటి వంశంలో నువ్వు ఉన్నావు. అందుకని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి అని చెప్తున్నారు. అలాంటి అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులట ఏం చేస్తారు, కృష్ణ భగవానుడు ముక్తిని సులభంగా ఇస్తారేమో కానీ సేవను మాత్రం సులభంగా ఇవ్వరు అని చెప్తున్నారు. అది మనకి
సుఖదేవ గోస్వామి స్వయంగా ఆయన మాటలు చెప్తున్నారు, నీకు కావాలంటే ముక్తిని ఇలా పడేస్తారు, కానీ నువ్వు నా కాళ్ళు కడుగుతా లేకపోతే నాకు పూలమాల వేస్తా అంటే మాత్రం అర్హత ఇవ్వరు, ఆ అర్హత మనకి ఇవ్వరు. సో ముక్తి అనేటువంటిది చాలా ఈజీగా ఇస్తారు, సేవ అనేటువంటిది చాలా ఈజీగా ఇవ్వరు. దానికి నువ్వు ఎంతో సుకృతి ఉండాలి, ఎంతో భక్తి చేసి ఉండాలి. అలాంటి గొప్ప వంశం మీది, ఆయన భగవంతుడికి మీరు సేవలు చేశారు, మీకు గురువుగా వచ్చాడు, మీకు అన్ని రకాల కార్యనిర్దేశకుడుగా వచ్చారు, దూతగా వచ్చారు, అన్ని రకాల సేవలు మీరు చేశారు, మీ మీతోటి కూడా సేవలు చేయండి అంతే, అది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. చదవండి మాతాజీ. కింకర్ల వల్ల అంటే ఇప్పుడు కింకర్లు ఏం చేస్తారు మాత్రం, యమ కింకర్లు ఏం చేస్తారు, యముడు ఏం చెప్తే అది చేస్తారు కదా. అలా అంటే ఇప్పుడు మీకు సేవకుడుగా పనిచేశాడు, మీరు ఏం చెప్తే అది చేశారు. భాష్యంపై ప్రతిపాదనలు పరీక్షణ్ మహారాజు వివిధ రాజవంశముల యశస్సును గూర్చి తలపోసడి అవకాశం నందున్న అతనికి ప్రోత్సాహంను కలిగించుటకు మంచిదని సుఖదేవ గోస్వామి భావించెను. వృషభదేవుడు అవతరించిన ప్రియవ్రతుని వంశము విశేషము యశస్సును బడసినది. అదే విధముగా ధ్రువుని తండ్రి అగు ఉత్తానపాదుని వంశము కూడా ఋతుమహారాజు ఆవిర్భావము చే యశోవంతమయ్యను. శ్రీ రామచంద్రుని ఆవిర్భావమే రఘువంశము యశస్సును బడసెను. ఇక యదుకురు వంశములకు సంబంధించినంత వరకు అవి ఒకే సమయమున కొనసాగినట్టివి. శ్రీకృష్ణుని ఆవిర్భావము వలన రెండింటిలో యదువంశము సుప్రసిద్ధము. కురువంశమున భగవానుడు ఆవిర్భవించిన కారణమున అది ఇతర వంశముల వలె భాగ్యవంతము కాదని పరీక్షణ్ మహారాజు తలచెడే అవకాశం ఉన్నది. కృష్ణుడు, రాముడు, ఋషభదేవుడు లేదా పృథుమహారాజు వంటి రూపములలో భగవానుడు ఆ వంశమును ఆవిర్భవించలేదు. కనుకనే సుఖదేవ గోస్వామి ఈ శ్లోకము ద్వారా పరీక్షిత్తుకు ఉత్సాహమును కలిగించెను. అనన్యమగు ఇక్కడ మనం ఇందాక ఉత్తానపాద్రి వంశంలో భగవంతుడు ఆవిర్భవించలేదు అనుకున్నాం కదండి, అది కరెక్ట్ కాదు. పృథుమహారాజులు ఆవిర్భవించారు, కాకపోతే అయ్యో చెప్పాలి మాతాజీ, తప్పు చెప్పినప్పుడు వెంటనే స్టాప్ చేయలేదు, గుర్తులేదు నాకు. సో ప్రథమహారాజుగా ఆయన ఆవిర్భవించారు, కాకపోతే ప్రథమహారాజుకి వీళ్ళకి తేడా ఏమిటి అని అంటే, ప్రథమహారాజు ఓన్లీ పాలనాశక్తిని మాత్రమే కలిగి ఉన్నారు. భగవంతుడిలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తుల్ని ఆయన పొందలేరు, ఓన్లీ ఆయన పాలనాశక్తిని మాత్రమే పొంది ఉన్నారు. కాబట్టి ఆయనకంటే కూడా ఉత్తమమైనటువంటి అవతారం అన్నమాట ఇది, వృషభదేవుడి యొక్క అవతారం. అయితే ఎందుకు మరి సుఖదేవ గోస్వామి పాండవుల యొక్క వంశాన్ని లేకపోతే పరీక్షణ్ మహారాజుని పరీక్షణ్ మహారాజు యొక్క గొప్పతనాన్ని లేకపోతే మీ వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే, ఇప్పుడు ఈ స్టోరీ అంతా విన్నాడు, ప్రియవ్రతుడు యొక్క వంశం గొప్పది అనేటువంటి విషయం విన్నాడు. అంతేకాకుండా భగవంతుడు ప్రియవ్రతుడి వంశంలోనే కాదు, రాముడుగా అవతరించారు, లేకపోతే ఇంకా ప్రథమహారాజుగా అవతరించారు, ఇలా అనేక వంశాలలో అవతరించారు వాళ్ళందరికీ గొప్ప అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా అవతారాలుగా వచ్చారు. కానీ పాండవుల వంశంలోకి శ్రీకృష్ణ భగవానుడు అవతారాలుగా రాలేదు, అవతారంగా రాలేదు, ఆయనే స్వయంగా వచ్చారు, అంటే అవతారి. సో అంటే ఇంకా పాండవుల వంశం ఇంకా గొప్ప వంశం అంటే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. ఎందుకంటే ఇవన్నీ విన్నటువంటి నువ్వు, అయ్యో నేను అలాంటి వంశంలో ఎందుకు పుట్టలేదు అయ్యయ్యో అనుకుంటావేమో అని చెప్పేసి, నీ వంశము గొప్పదే, నువ్వు గొప్ప వంశంలోనే పుట్టావు అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నారు అన్నమాట. అనన్యమ భక్తియుత సేవను గూర్చినట్టి పాండవుల వంటి మహాభక్తులు సన్నిధినే కురువంశము మహాయశస్సును బడసినదని భావింపవచ్చును. శ్రీకృష్ణుడు కురువంశమున జన్మించినప్పటికీ పాండవులు భక్తికి ఎంత బద్ధుడయ్యానన్నదా, వారికి ఆ దేవదేవుడు పోషకునిగాను గురువుగాను వర్తించను. యదువంశమున కన్నను కురువంశమే తనకు ముఖ్యమైనదని ప్రియమైనదని అతడు తన కర్మలచే నిరూపించను. పాండవులు భక్తికి రుణపడి శ్రీకృష్ణుడు కొన్నిమార్లు వారి దూతగా పనిచేసెను. ఎన్నో నిపత్కర పరిస్థితుల యందు మార్గదర్శనము గావించెను. కనుక శ్రీకృష్ణ భగవానుడు తమ వంశమున జన్మించలేదని పరీక్షణ్ మహారాజు ఎంత మాత్రము చింతింపరాదు. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు సదా తన
విశుద్ధ భక్తుల వైపునకే నొగ్గి చూపి ఉండును. భక్తులకు మోక్షము ప్రధానమైనది కాదని దేవదేవుని ఆ నైజము చే స్పష్టమగుచున్నది. శ్రీకృష్ణుడు మోక్షమును అతి సులభముగా నిచ్చునేమో గాని విశుద్ధ భక్తునిగా నయ్యడి అవకాశము మాత్రము అంత సులభముగా వసగడు. ముక్తిం దధాతి కర్షిచిత్ స్మన భక్తి యోగం అనగా ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా గాని భక్తి యోగమే భగవంతునితోటి పరమ సంబంధమునకు మూలమని నిరూపితమగుచున్నది. అది మోక్షము కన్నను అత్యంత శ్రేష్టమైనది. విశుద్ధ భక్తునికి ముక్తి అనున్నది అప్రయత్నముగానే సిద్ధింపగలదు. శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు పాండవులకి అంత గొప్పగా సేవ చేశారు అని అంటే పాండవుల యొక్క భక్తికి మెచ్చి. సో భగవంతుడు భక్తుల యొక్క భక్తికి మెచ్చితే భక్తికి బద్ధుడైపోతాడు అనమాట, బంధింపబడతాడు. సో భగవంతుడిని బంధించడం ఎవరి వల్ల కాదు, కానీ భక్తుడి వల్ల అవుతుంది అనమాట. సో అందుకనే ఆయన ఇవన్నీ కూడా చేశారు భక్తి యోగంలో ఉండడం వల్ల. ఆయన యదువంశంలో పుట్టినా కానీ యదువంశంలో ఉన్నటువంటి యదువంశానికి ఇవ్వనటువంటి ఇంపార్టెన్స్ ని పాండవుల యొక్క వంశానికి ఇచ్చారు. యదువంశంలో చేయాల్సిన కర్మలన్నీ కూడా పాండవుల వంశంలో చేశారు. అంటే వీళ్ళు ఆయన యొక్క కర్మలన్నీ కూడా ఎక్కువగా చూస్తే మనము మహాభారతం అవన్నీ చూస్తే కూడా ఎక్కువగా మనకి కురువంశం వాళ్ళ కోసం చేసినటువంటి సేవలు ఏదైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే భక్తులకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక విషయం చెప్పాలంటే మనకి పాండవులకి అంత సేవ చేయడానికి కారణము పాండవుల యొక్క సామంతరాజు కాబట్టి కాదు. కృష్ణుడి యొక్క రాజ్యం అనేటువంటిది హస్తినాపురానికి సామంతరాజు, ద్వారకా అనేటువంటిది హస్తినాపురానికి సామంతరాజ్యం. అలాంటప్పుడు సామంతరాజు కాబట్టి చక్రవర్తి పిలిస్తే రావాలి, చక్రవర్తి పిలిస్తే ఏ పని చెప్తే అది చెయ్యాలి రాజు. ఆ భావంలో రాలేదు ఆయన. చక్రవర్తికి సలహాలు ఇచ్చే చక్రవర్తికి సేవలు చేశారు అని అంటే ఆయన ఆ చక్రవర్తి ఎవరు అంటే పాండవుల యొక్క జ్యేష్ఠుడు యుధిష్ఠరుడు. ఆయన కూడా గొప్ప భక్తుడు కృష్ణుడికి, అందుకని ఆయన భక్తికి మెచ్చి ఆయనకి సేవ చేశారు. కానీ ఆయన ఏదో ఈయన కింద ఉన్న రాజ్యం కాబట్టి అని చేయలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే యుధిష్ఠరుడు చక్రవర్తి అవ్వాలంటే కూడా కృష్ణుడే కారణం. సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, లేకపోతే వాళ్ళకి ఇవ్వబడిన యుక్తి, వాళ్ళు వేసినటువంటి పన్నాగాలు, ఇప్పుడు వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నాం కానీ అరణ్యవాసంలో ఎవరు ఎక్కడ ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఏం పొందుతారు, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కృష్ణ ఇచ్చారు. అర్జునుడు ఏం చేయాలి, భీముడు ఏం చేయాలి, ధర్మరాజు ఏం చేయాలి, నకుల సహదేవులు ఏం చేయాలి అనేటువంటి విషయం కృష్ణుడు చెప్పారు. ఆ 12 సంవత్సరాల కాలంలో వాళ్ళు కృష్ణుడు చెప్పినట్లు విన్నారు కాబట్టి 12 సంవత్సరాల తర్వాత యుద్ధానికి సన్నద్ధం అవగలిగారు వాళ్ళు. 12 సంవత్సరాలని వాళ్ళు రాబోయేటువంటి కురుక్షేత్ర మహాయుద్ధానికి తయారు చేసుకునేటువంటి గొప్ప సమయంగా భావించారు వాళ్ళు. అదంతా కూడా కృష్ణుడు యుక్తి. సో అంత గొప్ప అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సుభద్రను వివాహం చేసుకున్నా, లేకపోతే భీముడు వెళ్ళి హిడింబరి వివాహం చేసుకున్నా, ఇదంతా కూడా మీరు చూడండి ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడ్డాయి, ఎందుకు ఉపయోగపడ్డాయి అంటే కురుక్షేత్ర యుద్ధానికి ఉపయోగపడ్డాయి. ఘటోత్కచుడు పుట్టాడు, కురుక్షేత్ర యుద్ధంలో ఒక గొప్ప సేవ చేశాడు. అభిమన్యుడు పుట్టాడు, ఆయన కూడా ఒక గొప్ప కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప సేవని ఆయన చేశారు. అంటే ఏ కర్మ చేసిన, ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో గెలవడానికి ఉపయోగపడింది. సో అది అలా డిజైన్ చేశారు కృష్ణుడు వాళ్ళ యొక్క జీవితాన్ని. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ట శ్రేయస్య తచ్చనయా చిరసుప్తబుద్ధే. తస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై. మంగతాయారు మాతాజీ చదవండి. హరే కృష్ణ మంగతాయారు మాతాజీ. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడకు ఋషభదేవుడు పూర్ణ స్వరూపానుభూతిని వడిసినందున ఆత్మ సంతుష్టుడు అన్యలాభ విరక్తుడు అయి ఉంటను పరిపూర్ణుడైన. మాతాజీ మీరు మ్యూట్ అయిపోయారు.
శాంతి మాత భగవానుడగు ఋషభదేవుడు పూర్ణ స్వరూపానుభూతిని పరిచినందున ఆత్మ సంతుష్టుడు అన్యలాభ విరక్తుడు అయి ఉండెను. పరిపూర్ణుడైనందున విజయకాంక్ష అతనికి అవసరము లేకుండెను. దేహాత్మ భావనలో నెలకొని లౌకికతను సృష్టించుకొని వారలు సదా నిజలాభమును మరచియుందురు. కనుకనే నిర్హేతుక కరుణచే ఋషభదేవుడు ఆత్మస్వరూపమును జీవిత లక్ష్యమును ఉపదేశించను. అట్టి ఋషభదేవ భగవానునికి వందనములు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాషము ప్రభుపాదకై చే భగవా ఋషభదేవుని కార్యకలాపములను వర్ణించినట్టి ఈ అధ్యాయమునకు ఇది సారాంశమై ఉన్నది. పూర్ణ పురుషుడైనందున ఋషభదేవుడు ఆత్మసంతుష్టుడు. భగవద్ అంశలమైన మనము ఋషభదేవుని ఉపదేశములను అనుసరించి ఆత్మసంతుష్టులము కావలను. దేహాత్మ భావనలో అనవసరమైన కోరికలను పెంచుకొనుట మనకు తగదు. మనుషుడు ఆత్మానుభూతిని భరిసినప్పుడు స్వరూప స్థితిలో నెలకొన్నందున పూర్ణ సంతుష్టుడై ఉండును. ఈ విషయమే భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకం యందు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అని చెప్పబడినది. సమస్త జీవుల చరమ లక్ష్యం ఇదియే. భగవద్గీత శ్రీమద్ భాగవతములందు తెలుపబడిన శ్రీకృష్ణోపదేశములను అనుసరించుచు మనుజుడు ఈ భౌతిక జగత్తు నందైనను పూర్ణ సంతుష్టుడు శోక అత్యాశ రహితుడు కావచ్చును. ఆత్మానుభూతి ద్వారా కలిగడి సంతుష్టి స్వరూపానందం అనబడును. తమస్సు నందే పడి ఉండడి బద్ధ జీవునకు తన నిజ లాభం ఏమిటో తెలియదు. లౌకికమగు ఏర్పాట్లచే అతడు సుఖవంతుడగుటకు యత్నించుచుంటును. కానీ అది అసాధ్యమైనది. కనుకనే శ్రీమద్ భాగవతం నందు నతే విదు స్వార్థగతిం హి విష్ణు అని చెప్పబడినది. నిజలాభం అన్నచో విష్ణు భగవాన్ని పాద పద్మములను ఆశ్రయించుట ఏనని అజ్ఞాన వశమున బద్ధజీవుడు ఎరుగజాలడు. బాహ్యముగు ఏర్పాట్లచే సుఖవంతుడగుటకు యత్నించుట కేవలము వ్యర్థ ప్రయాసయ్యే. నిస్సందేహముగా అది అసాధ్యమైనది. ఋషభదేవుడు తన ఆచరణ చేతను ఉపదేశముల ద్వారాను బద్ధజీవునకి జ్ఞానబోధన చేసి ఏ విధముగా అతడు స్వరూప స్థితి అందు ఆత్మసంతుష్టుడు కాగలడో చెప్పెను. శ్రీమద్ భాగవతములోని ఋషభదేవుని కార్యకలాపములు అను చతుర్థ స్కంధమునందలి 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఋషభదేవుడి యొక్క కార్యకలాపాల గురించి విన్నాము. ఋషభదేవుడికి ఏమి భౌతికమైనటువంటి కోరికలు లేకపోతే భౌతికమైనటువంటి సుఖ సంతోషాలు లేక కాదు. ఆయన చక్రవర్తి. సో ఋషభదేవుడికి అన్ని రకాలు ఉన్నా కానీ ఆయన పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించాడు చివరిలో చూస్తే. సో ఈ వైరాగ్యాన్ని ప్రదర్శించడంతో పాటు ఆయన ఆత్మసంతుష్టుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆత్మసంతుష్టుడిలా ఉండాలి. సో ఆయన చెప్పినటువంటి విషయాలైతే ఆయన అనుసరించినటువంటి విధానమైతే వీటన్నిటి నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఏ విధంగా అయితే ఋషభదేవుడు ఆత్మసంతుష్టుడయ్యాడో ఆ విధంగా మనం కూడా ఆత్మసంతుష్టుడు అయ్యే విధంగా మన యొక్క సాధన కూడా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. స్వరూప స్థితిలో నెలకొనాలి అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. స్వరూప స్థితి అంటే మనం భగవంతుడికి సేవకులము అనేటువంటి స్థితి. సో భగవంతుడికి సేవ చేసేటువంటి స్థితికి మనం కూడా వెళ్ళాలి. అదే నిజమైనటువంటి గమ్యం. దాన్ని పొందాలి. అంతేకాని లౌకికమైనటువంటి లాభాల కోసం మనము ఎక్కువగా ప్రయాసపడటం అనేటువంటిది అంత మంచిదేం కాదు. ఎందుకంటే లౌకికమైనటువంటి లాభం అనేటువంటిది ఏదైనా సరే దానికోసం మనం చేసేటువంటి ప్రయాసం ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా ఆ లౌకికమైనటువంటి లాభం అనేటువంటిది శాశ్వతంగా మనతో ఉండేది కాదు. ఈ శరీరం ఉన్నంత వరకే అది ఉంటుంది. అది కూడా పూర్తిగా ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుందా ఉండదా అనేది కూడా తెలియదు. ఆ లాభం కూడా కొంతకాలం వరకే. కాబట్టి ఋషభదేవుడి యొక్క ఉపదేశాలను అనుసరించి మనం కూడా దేహాత్మ భావాన్ని వదిలేసేయాలి. చాలా ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనం కూడా స్వరూప సిద్ధిని పొందగలుగుతాము, ఆత్మసంతుష్టులము అవ్వగలుగుతాము. సో ఋషభదేవుడి గురించి ఈరోజు మొత్తం విన్నామండి. ఈరోజు తోటి ఋషభదేవుడి యొక్క చరిత్ర కంప్లీట్ అయిపోయింది. ఋషభదేవుడి కార్యకలాపాలు అనేటువంటి ఈ స్కందంలో ఈ అధ్యాయము ముగిసిపోయింది. భక్తి వేదాంత భాష్యం కూడా చదివేశాం. ఇక 7వ అధ్యాయం స్టార్ట్ చేస్తాం. భరతుని చరితం. భరతుడు ఎవరండి? ఋషభదేవుడికి ఏమవుతారు? కొడుకు. సో భరతుడి నుంచి ఇప్పుడు ఋషభదేవుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు విన్నాము. భరతుడి నుంచి ఏం తెలుసుకోవాలో కూడా చూద్దాం. సో రేపటి నుంచి భరతుడికి సంబంధించినటువంటి చరిత్ర స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా మళ్ళీ న్యూ స్టోరీ అండి. సో తప్పకుండా అందరూ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి.
ఈరోజు శ్రీరామనవమి అందరూ భాగవతాన్ని విన్నారు. చాలా సంతోషం మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?